నేషనలిస్ట్ హబ్ యోగులు సాగిన మార్గమిది లోకము లేలిన దుర్గమిది శాశ్వత శాంతుల స్వర్గమిది అంటాడు దివంగత కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక దేశం గురించి చెప్పాలి అని అంటే ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ గురించో లేకపోతే ఆ దేశపు రక్షణ విభాగం గురించో శక్తి సామర్థ్యాల గురించో నైపుణ్యం గురించో ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పటి సమాజంలో కానీ ఒక్క భారతదేశానికి సంబంధించి మాట్లాడాలి అనంటే ఇక్కడి ఆధ్యాత్మిక వైభవం గురించి చారిత్రక ప్రాశస్త్యం గురించి సనాతన ధర్మ విలువల గురించి విశిష్టత గురించి చెప్పాల్సి వస్తుంది అనేది మన పండితోత్తముల వాచ భారతీయ ఆత్మను మరొకసారి పునరావలోకనం చేసుకునే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ నేషనలిస్ట్ హబ్ ఆధ్యాత్మిక సారథులు మనకు ఈ సమాజానికి మార్గనిర్దేశం చేసే ఆ గొప్ప ఆధ్యాత్మికవేత్తల అనుభవాల్ని వారి అభిప్రాయాల్ని సందేశాల్ని ఈ సమాజానికి అందించే ఒక చిరు ప్రయత్నం ఈ అంతర్ముఖం చర్చా కార్యక్రమం ఈ అంతర్ముఖంలో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర ఉన్నటువంటి బలుసుపాడు గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం ఈ గ్రామంలో చాలామందికి తెలియకుండానే ఈ దేశం కోసం సనాతన ధర్మాన్ని మళ్ళీ ఆ పునర్వైభవాన్ని తీసుకురావడం కోసం ఆధ్యాత్మిక మార్గంలో తనదైన రీతిలో ప్రయత్నిస్తూ సాధన చేస్తూ ముందుకు సాగుతున్న నడిచే రమణులు అని కీర్తిచ్చేటటువంటి వ్యక్తి సద్గురు శివానందమూర్తి గారి శిష్యుడిగా తనను తాను పరిచయం చేసుకుంటూ అండ్ ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఉద్బోధిస్తున్నటువంటి ఆ ఆధ్యాత్మిక చైతన్య దీప్తి శ్రీ గెంటేల వెంకటరమణుల స్వామీజీ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం నమస్కారం గురూజీ చర్చకు స్వాగతం అండ్ ప్రస్తుతం మనతో ప్రముఖ రచయిత కాలమిస్ట్ అండ్ నిజం చర్చా కార్యక్రమం ద్వారా మీకు అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి డాక్టర్ భాస్కర్యవి గారు కూడా ఉన్నారు అండ్ ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించి నిజంగా వారు ఇప్పుడు గురువరేణ్యుల దగ్గర నుంచి ఇంకా అనేక అంశాలని మీకు తెలియజేయడం కోసం వారి వారు కూడా ప్రశ్నల ద్వారా మీకు అన్ని అంశాలని తెలియజేసే ఒక ప్రయత్నం చేయబోతున్నాం మేమిద్దరము కలిసి థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు నాతో ఆ కంపెనీ అవుతున్నందుకు అండ్ నమస్కారం గురుజీ హబ్ ద్వారా మనసా వాచ కర్మణ దేశహితం కోసం అనే ఒక లైన్ అయితే నేను పెట్టుకోగలిగాను దేశహితం కోసం త్రికరణ శుద్ధిగా పనిచేయాలనే ఒక సంకల్పంతో నేషనలిస్ట్ హబ్ అయితే స్టార్ట్ చేశాం నా ప్రస్థానంలో నాకు నేను చాలా అజ్ఞానమైన అవివేకంతో కూడినటువంటి వ్యక్తిని దాంట్లో దౌటక్కర్లేదు అయితే వెళుతున్న క్రమంలో ఏది దేశహితం కోసం అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అందరూ దేశహితం కోసమనే అంటున్నారు అందరూ ధర్మ పరిరక్షణ కోసమనే అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ధర్మం అంటే ఏది అని అనుకునే పరిస్థితులే ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు భారతదేశం అంటే అంటే నేను ఇందాక అన్నట్టుగా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే భారతదేశానికి ఉన్న ప్రాశస్త్యము ప్రత్యేకత గురించి ఫస్ట్ ఒకసారి వివరిస్తారా ఏది దేశహితం కోసం అనే ప్రశ్నకు సమాధానం ఏమైనా మనకు ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని భారతదేశం అట్లానే సంస్కృతి సంప్రదాయం ఆధ్యాత్మికత దేశభక్తి వీటిని మనం మన మాటల్లో మనం మాట్లాడుకుందాం సామాన్యంగా మనం తీసుకునేటట్టయితే ఈ ఆధ్యాత్మికత అనేది అదొక ప్రత్యేక విభాగం అయిపోయింది జీవనంలో ఆధ్యాత్మికం అంటే ఎప్పుడో ముసల్తనంలోనో ఎప్పుడో ఉద్యోగం అంతా విరమణ అయిపోయిన తర్వాత ఎప్పుడో అప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో చేసుకునేదని ఒకవేళ పిల్లలు చేసేటట్టయితే ఆగమైపోతారు కర్మల నుంచి తప్పుకొని సన్యాసం తీసుకొనో ఎటో ఆగమైపోతారనే ఒక భయం ఇవన్నీ మనందరినీ పీడిస్తూనే ఉన్నాయి మనకి తెలిసిందంతా కూడా ఈ ప్రపంచం రెండోది ఆ ప్రపంచంలో ఉన్నటువంటి సంపదని భౌతిక సంపదని స్వీకరిస్తూ జీవనాన్ని సంతోషంగా గడుపుతూ వెళ్ళటం అన్నది ఒకటి రెండోది ఒక సైంటిస్ట్ అయినా లేకపోతే ఒక సామాన్యుడైన ఓ భక్తుడైన నమ్మేది ఏంటంటే ఈ విశ్వమంతా కూడా ఓ మహాశక్తి చేత నడపబడుతుందని అందరూ ఒప్పుకునే సత్యం ఇది జాగ్రత్తగా ఆలోచించేటట్టయితే ఈ కనపడుతున్న ఈ ప్రపంచమంతా ఏ వస్తువైనప్పటికీ కూడా ఏదైనప్పటికీ నశించిపోతుంటుంది ప్రతి కాలంలో నశించిపోతుంది ఈ నశించిపోయిన తర్వాత శాశ్వతంగా ఏదైనా పదార్థం ఉందా అని ఒక ప్రశ్న ఒకటి ఉంటుంది ఏదో పరమాత్మ ఉందని ఒక ఆత్మ ఉందని దాన్ని మనం తెలుసుకోవాలని ఇట్లాంటి మాటలు వినపడుతుంది అనేటప్పటికీ అట్లా ఉండేటప్పటికి అది ఏమవుతుంది అది ఒక ప్రత్యేకమైన మార్గమేమో దానికో కృషి చేయాలేమో ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి మనందరిళ్లలో కూడా సామాన్యంగా చూసేటట్టయితే మన బంధువులు పెద్దవాళ్ళు ఎవరో చనిపోయినప్పుడు పిల్లలు అడుగుతారు నాన్న చనిపోయాడు కదా చచ్చిపోవటం అంటే ఏమిటని అడుగుతారు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడని ఇంకో ప్రశ్న అడుగుతాడు ఆ తల్లి తండ్రి చెప్పలేరు జేజే దగ్గరికి వెళ్ళారు దేవుడి దగ్గరికి అంటారు దేవుడు అంటే ఏమిటని ఒక ప్రశ్న వేస్తాడు సరే ఇతని ప్రశ్న ఏమిటి కనపడుతున్న నాన్న దేహం కనపడకుండా సంబంధం లేకుండా పోయింది చల్లం లేకుండా పడింది అతనికి ఆ ప్రశ్న పుట్టింది దీనికి ఆధ్యాత్మికత అని పేరు అంటే మన చుట్టూ ఈ ప్రపంచంలో జరుగుతున్న కనపడుతున్న ప్రపంచం ప్రశ్న పుట్టేట్టు చేస్తుంది అట్లా ప్రశ్న పుట్టటానికి హేతు ఈ ప్రపంచమే ఈ ప్రకృతే మనం చూసేదే దానికి ఏం వేదాంతం అక్కర్లేదు ఎవరూ నేర్పక్కర్లేదు అందరికీ తెలిసిన విషయమే అందరు పిల్లలు చాలామంది అట్లానే చాలా సహజంగా వస్తుంది అని చాలా సహజమైతే సహజమైంది సంస్కృతి కానీ అసహజమైన సాధన సంస్కృతి కాదు అది అటువంటి చెప్పలేదు మన సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఒకప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఇక ముందు కూడా ఉంటుంది అట్లా శాశ్వతమైనటువంటి ఒక విషయం ఏదైనా ఉండేటట్టు అయితే దానికి సనాతనం అని పేరు స్వామి ఈ ప్రశ్న ఈ పిల్లవాడు మొన్న మా అన్నయ్య పిల్లలు అడిగారు చిన్నప్పుడు నేను అడిగాను మా తాతగారు అడిగారు తరతరాలుగా ఈ ప్రశ్న పుడుతూనే ఉంది నేనే కాదు ఈ దేశంలో పుట్టి గొప్ప మహానుభావులుగా కీర్తించబడ్డ త్రైలింగస్వామికి ఇదే ప్రశ్న వచ్చింది తల్లి చనిపోయింది ఈ చనిపోవటం ఏమిటి పుట్టడం ఏమిటి ఈ జన్మ మరణాలు ఏమిటి ఎక్కడికి వెళ్తున్నారు దీని కారణం అనే ప్రశ్నతో ఆయన మహాయోగి అయిపోయారు ఈ ప్రశ్న పుట్టటానికి ఈ ప్రశ్న పుట్టించుకోవాలని దృష్టి కల్పించడానికి పేరు పెట్టిన పేరు సనాతన ధర్మం అది సంస్కృతి కాబట్టి అది ఇక్కడే ఈ దేశంలోనే అందుకే ఒక ఉపనిషత్తే ప్రశ్నోపనిషత్ అని మనకు ఒక ఉపనిషత్తే ప్రశ్న వేయడం ఒక అలవాటుగా ఈ దేశంలో ఉంది ప్రశ్న ఏది ఎక్కడి నుంచి వేస్తాడో వాడికి వాడికి సహజంగానే ఉంది అది చూస్తున్న వస్తువుని చూస్తే ప్రశ్నిస్తున్నాడు కొత్తదాన్ని అడగట్లేదు వాడికి ఎవరో నేర్పలేదు కాబట్టి దీనికి సంస్కృతి అంటే తరతరాలుగా అటే చూడు ఎప్పుడైతే కదిలిపోయే ప్రపంచం మనకు అర్థమైపోతుందో శాశ్వతం కాదని అర్థమవుతుందో ఇక్కడ ఒక విషయం ఒకటి ఉంది ఒకదాన్ని తెలుసుకోవటం అదే క్షణంలో ఇంకోటి తెలుసుకోవటం మామూలు వ్యవహారంలో సాధ్యం కాదు భౌతిక ప్రపంచంలో నేను లెక్కలు అంటే ఇంగ్లీష్ అని కాదు కరెక్ట్ అట్లానే నేను సైన్స్ చదువుతూ లెక్కలు నేర్చుకోలేను కానీ నేను ఈ ప్రపంచాన్ని సరిగా ప్రశ్నించేటట్టయితే ఎందుకు అందరికీ దుఃఖహేతు మరణమే అందరూ దుఃఖపడేది మరణం వల్లే కానీ మరణం దుఃఖం కాదు ఎందుకు దుఃఖం కాదు అంటే మరణానికి దుఃఖం ఎప్పుడు వస్తుంది అంటే సంబంధం చేతనే వస్తుంది సమాచారం చేతనే వస్తుంది కానీ మరణానికి దుఃఖపెట్టే లక్షణం లేదు ఎందుకు అంటే ఒక తండ్రి చచ్చిపోతే చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు అక్కడే మరి జరిగింది మరణమే కదా ఇదే ఉనికి అక్కడ ఉంది కదా ఆ పిల్లవాడు కూడా ఎర్రడు వాళ్ళు కదా ఒకవేళ మరణమే దుఃఖమైతే వాడికి ఆ సంబంధం తెలియదు మరణం ఏమిటో తెలియదు మరణం అంటే ఏమిటి సంబంధం పోవటం ఆ విషయం అడిగితే అందుకని అక్కడే ఆడుకుంటుంటాడు వాడు సార్ మన సనాతన సాంప్రదాయంలో ఈ ప్రశ్న ఆధారంగా చేసుకున్నప్పుడు ఏమవుతుంది ఆ ప్రశ్న వస్తే ఏమైతుంది ఏమైతుంది ఎప్పుడైతే ఇది శాశ్వతం కాదు కదా అని అనిపించినప్పుడు ఏమవుతుంది ఆ వస్తువును మోహించం మనం ఇక్కడే ఒక చిన్నది మన వేదాంతాన్ని అంతా కూడా ఒక చిన్న మా మాటలో పెద్దలు ఏం చెప్పారంటే ధర్మ అర్థ కామ మోక్షాలని చెప్పారు అర్థము కామము మోక్షం ఈ ధర్మం ఏమిటి ధర్మం అంటే అర్థం ఏంటి అంటే ఉన్నదాన్ని చూసి మనకి ప్రశ్న పుట్టేటట్టయితే ఆ సహజమైన లక్షణానికి ధర్మం అని పేరు ఉదాహరణకి నాకు అనారోగ్యం వచ్చింది అనారోగ్యం వచ్చినప్పుడు బాగుండటం సహజం కాబట్టి అసహజనాన్ని వద్దు అంటున్నాం దాని అనం మనం అది ఏది సహజమో దాన్ని సనాతనం అంటాం అది అది ఎప్పుడు ఉన్నది అనారోగ్యం కొత్త కొత్త అనారోగ్యాలు ఉండవచ్చు కానీ ఆరోగ్యమే ఉంది ఈ సనాతన ధర్మం అని మనం అనుకునేటట్టయితే ఈ మరణం దగ్గర నుంచి ఇక్కడి నుంచి ప్రెసిన పుట్టడం ఆ ప్రసన తర్వాత ధర్మం అంటే మనం చెప్పుకున్నాం ఏది ధరించబడి ఉందో దాని ధర్మం అన్నారు ఉదాహరణకి మన ప్రాణం అందరిలో ప్రాణం ఉంది ప్రాణానికి ఒక ధర్మం ఉంది అది శరీరంలో ఉన్నటువంటి అవయవాల్ని అన్నిటినీ కదుపుతూ రక్షించ అది ధర్మం అని పేరు అగ్నికి ఒక ధర్మం ఉంది దాని గుణాలే దాని ధర్మాలు అట్లానే ఈ కనపడుతున్న ప్రపంచానికి కూడా ఒక ధర్మం ఉంది కనపడుతుంది వెళ్ళిపోతుంది దాని ధర్మం అది దాని నుంచి ఏవో ప్రయోజనాలు ఉంటాయి ప్రతి దాని నుంచి ప్రతి వస్తువు నుంచి ఏదో ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఈ ధర్మము అనేది ఏదైతే ఉందో గుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం అర్థం చేసుకోవటం ద్వారా మోక్షము అనే మాట ఇంకోటి వాడాం మోక్షం అంటే అర్థం ఏంటి చచ్చిపోయిన తర్వాత మోక్షమే నిజమే అయితే అందరం చచ్చిపోతూనే ఉన్నాం కాబట్టి మోక్షం అన్నమాట చనిపోయిన తర్వాత వచ్చేది కాదు అది ప్రతి కొండగానే సంపాదించుకునే దానికి మోక్షం అని పేరు మోహక్షయము ఓకే అంటే ఈ ప్రపంచం సత్యమని ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయని అవి శాశ్వతంగా ఉంటే నేను శాశ్వతంగా అనుభవిస్తానని ఉండే ఒక తప్పు అభిప్రాయం పేరు మోహం మోహం అంటే ఇంకేదో కాదు అదే అదే ఒక తప్పు అభిప్రాయం అంటే సరైన అవగాహన లేకపోవటమే తప్పితే అజ్ఞానం ఏం లేదు అందులో ఎందుకు అంటే మనకెట్లా ఉంటుంది అంటే దాని వైరాగ్యం అంటారు శ్మశాన వైరాగ్యం ప్రసిద్ధి వైరాగ్యం పురాణ వైరాగ్యం ఇట్లా వైరాగ్యాల పేర్లు ఉన్నాయి ఎవరో చచ్చిపోయినప్పుడు ఏమిటి పుట్టుకేమిటో ఇదేంటో అదేంటో ఇది అని అంటూనే ఉన్నాం తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే ఇప్పటి వరకు మనం అలెగ్జాండర్ దగ్గర నుంచి నిన్నపోయిన లత మంగేష్కర్ గారి వరకు కూడా తీసుకునేటట్టయితే ఎమ్మ మీ అనుభవాలు ఏమిటి అంటే ఎంతో సంపద ఉంది ఎంతో కీర్తి ఉంది నేను అనుభవించిన సుఖం లేదు అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నాను ఏది నేను చేయటానికి వీలు లేకుండా ఉంది ఏదో ఒక మంచానికి పరిమితం అయిపోయాను ఏదో ఎన్నో చీరలు బట్టలు ఉన్నాయి కేవలం ఒక గౌనికి ఒక మాస్క్కి మాత్రమే నా పరిమితం అయింది ఇది దేనికి పనికి రాలేదు నా జీవితంలో నేను చేసిందంతా కూడా అని జీవితం అంతా అయిపోయాక చెప్పేవాడు మనిషి మామూలు మనిషి జీవితానికి ముందే జీవితాన్ని ప్రశ్నించి బయటపడ్డవాడు యోగి అంతే తేడా ఇదే విషయం వాళ్ళేం కొత్త దాన్ని పట్టుకొని రమణ భగవాన్ కొత్తదాన్ని పట్టుకొని వెళ్ళాడు జిడ్డు కృష్ణమూర్తి గారు కానీ సద్గురు శివానంద గురుదేవులు కానీ వీళ్ళు ఎవరూ కూడా కొత్త విషయాలు ఏవి ప్రపంచానికి దాటి అవతలి వేసిన వాళ్ళు కాదు భగవంతుని చూసి అడగలేదు భగవంతుని చూడటానికి అడిగిన ప్రశ్న ఇది ఈ ప్రపంచం ఎందుకు వచ్చింది అంటే ఇది చూసినప్పుడు ఇది నడిపిన వాడు ఎవరైనా ఒక ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో వాడి ప్రయాణం మొదలైందానికి అని పేరు కాబట్టి ఎప్పుడైతే ఈ శాశ్వతత్వం ఏ వస్తువు నిలంగా నిలబడట్లేదు నాకు పూర్తి సుఖాన్ని ఇవ్వట్లేదు పోనీ అది ఇచ్చిన నేనుండట్లేదు నన్ను అదన్న వదిలిపెడుతుంది అది నన్నన్న వదిలిపెడుతుంది ఈ విధంగా చిన్నప్పుడు ఉన్నట్టు నేను ఇప్పుడు లేను అంటే బాల్యము యవ్వనము కౌమార్యము ఆ తర్వాత ముసలితన వృద్ధాప్యము రోగము మరణము ఇవి చాలా అందరికీ జరుగుతున్నవి ఎవరు కాదంటారు చెప్పండి అవును ఏ మతం వాళ్ళు కాదంటారు ఈ సత్యాన్ని మతం వదిలిపెడదాం కరెక్ట్ ఎవరు కాదంటారు ఈ మరణం ఏంటి దీనికోసం నేను ఇంత సంపాదించటం ఏమిటి అని ఎప్పుడైతే అనిపించిందో కామం ధర్మయుక్తంగా ఉంటుంది కోరిక ధర్మయుక్తంగా ఉంటుంది ఎప్పుడైతే కోరిక ధర్మయుక్తంగా కామం ఉందో అప్పుడు అర్థం అంటే ప్రయోజనం కూడా ధర్మంతో ఉండి ఆశ మోహం పోతాయి దీని పేరు మోక్షం ఈ జన్మలో ఈ శరీరంలో ఉండగా సంపాదించేది అయితే నిజంగా ఇది సనాతన ధర్మం దానికి సహజత్వము తర్వాత మరణాన్ని కూడా చాలా సహజంగా స్వీకరించాలనేటటువంటి ఒక దృక్పథము తద్ది శాశ్వతంగా వస్తున్నటువంటిది అనేది మీ ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాలు స్వామి అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం అంటే నమ్మకాలు కొన్ని విశ్వాసాలు మాత్రమే ఆధారపడి సత్యాన్ని ధర్మాన్ని మరుగుపరుస్తున్నాయి దాని విషయంలో మీ మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక విషయాన్ని తెలుసుకుంటూ ఇంకో విషయం తెలుసుకోవటం కాదు ఏది భౌతిక విషయాల్లో కానీ ఇక్కడ ఈ ప్రపంచాన్ని వివేక దృష్టితో జాగ్రత్తగా అర్థం చేయదు ఎందుకంటే సత్యం కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు అదే సమయంలో పరమాత్మ కూడా అర్థమవుతాడు ఒకేసారి జరిగేది ఇక్కడ మాత్రమే ఓకే ఆ వివేకం ఉన్న మనసుకి ఇటు ప్రపంచంలో అర్థమవుతుంది అటు పరమాత్మ కూడా అర్థమవుతుంది అది దాని లక్షణం తర్వాత రెండోది ఇదే ప్రపంచం ఇంకో రకంగా ఎట్లా ఉపయోగపడుతుంది పరమాత్మను అర్థం చేసుకోవటానికి ఎట్లా ఉపయోగపడుతుంది పరమాత్మకున్న నా రూపం ఏమిటి పరమాత్మకున్న నామం ఏంటి ఆయన ఉనికి ఏమిటి ఇట్లాంటి ప్రశ్నలకి ఈ ప్రపంచం ఏం సమాధానం చెబుతుంది అది మనం జాగ్రత్తగా గమనిస్తే అది కూడా ప్రపంచమే సమాధానం ఒకటి ఇది శాశ్వతంగా ఏది నిలబట్టలేదు అని తెలియటం వల్ల మోహం పోతుంది ఈ ప్రపంచమంతా ఎట్లా కదులుతుందో అని తెలియటం వల్ల జ్ఞానం ఏర్పడుతుంది పరమాత్మ అనుభవంలోకి వస్తాడు పరమాత్మను దర్శిస్తాడు సామాన్యుడు కూడా దర్శిస్తూనే ఉన్నాడు మోహం పోవడము జ్ఞానం కలగడము రెండు రెండు సార్ రెండు ఉన్నాయి ఎట్లా ఉదాహరణకి పశుపక్షాదులకు కూడా జీవనం ఉంది వాటికి నిద్ర ఆకలి మైథునం ఆ తర్వాత భయం ఇవన్నీ ఉన్నాయి సంతానం ఉంది అన్నీ జరుగుతున్నాయి నా జీవనం వేరు పశుపక్షాదుల జీవనం వేరు అని మనం అనుకో అనుకుంటామా అనుకోవటానికి లేదు ఇవే ఐదు లక్షణాలు అక్కడ ఉన్నాయి కాకపోతే కొంచెం బుద్ధి ఉంది అంతే ఈ బుద్ధి వల్ల దీన్ని వివేకం చేసుకొని విమర్శ చేసుకొని సత్యాన్ని తెలుసుకోవటానికి భగవంతుడు బుద్ధిని ఇచ్చాడు అందరికీ ఇచ్చాడు బుద్ధి అదేం కొత్తది కాదు మనకి విదేశాల నుంచి పక్షులు వస్తున్నాయి ఇక్కడికి పదివేల మైళ్ళు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టుకొని పిల్లల్ని కానీ అంటే భార్యాభర్తలు కలిసి వస్తున్నారు అవి కూడా చాలా జాగ్రత్తగా ఇంకో పక్షి ఇంకో పక్షితో సంగమించదు వాటి మిత్రులు ఎవరో అవి ఎన్నుకున్నవి వాటితోనే అవి ఓ పద్ధతి ప్రక్రమణిక సృష్టి కార్యం వాటిని పెంచుకొని వాటికి రెక్కలు వచ్చిన తర్వాత ఆ తర్వాత వెళుతున్నాయి దానికి ఇక్కడ భౌగోళిక పరిస్థితులు ఎవరు చెప్పారు ఈ భూమి మీద భారతదేశం ఈ దిక్కులో ఉందని ఎవరు చెప్పారు ఈ ఆహారం దొరుకుతుంది ఈ కాలంలోనే ఎవరు చెప్పారు తర్వాత వాటికి సంతానాన్ని పెంచుకోవాలని ప్రకృతిలోనే గుణం ఉంది తాను అనేకం అవటమే అది ఇచ్చే అని పేరు ప్రకృతి లక్షణం ఏంటంటే తాను అనేకం అవుతుంటుంది ఒక ఎత్తు వేస్తే మనం రక్షకాయలు వస్తున్నాయి మనకి అటు అనేకం అవుతుంది అది మాట అనేకం దాని లక్షణం అది అంటే దాని కార్యం దాని మనసు వేరు కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మనసని వాడుకలో వాడుతున్నాం కానీ ఆ క్రియకి నేను మనసుని వాడతాను వాడుతాను పరమాత్మని వాడుతాను నేను కాబట్టి మరి ఆ పక్షి అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఈ దిక్కుగా రావటం పలానా కొల్లేరులోనే ఉండాలి లేకపోతే పలానా పులికాట్లో ఉండాలి పల్ల పులికాట్ ఇక్కడుంది ఎవరు చెప్పారు ఎవరు దాన్ని ఇంత క్షేమంగా తీసుకొచ్చారు క్షేమం అనే మాట వాడుతున్నాం కదా మనం కారులో వెళుతుంటే నన్ను క్షేమంగా తీసుకెళ్ళిన దండం పెట్టుకుంటున్నాం కదా మరి ఏ దండం పెట్టకుండానే క్షేమంగా వస్తున్నాయి మరి అవి అడగకుండానే వాటికి సంతానం కలుగుతుంది అది అడగకుండానే చాలాసార్లు సంతానానికి అంటుంది అనేకసార్లు ప్రయాణం చేసింది యాదృచ్ఛికంగా ఏవో జరుగుతాయి కానీ దానికి వాటికి బాధ లేదు ఇంత దడుపుతున్న ఈ మహాశక్తి ఏదైతే ఉందో ఆ మహాశక్తికి పేరు లేదు ఆ మహాశక్తికి రూపం లేదు అందుకనే జ్ఞానులు చెబుతున్న మాట ఇక్కడ మనం చెప్పుకోవాలి జిల్లేడు ముళ్ళమ్మవారిని అడిగారు అమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఏంటమ్మా అని వెళ్ళారు వడ్ల గింజ ఉందనుకున్నా అన్న అది బ్రహ్మ అది అన్నానికి పనికిరాదు విత్తుకు పనికి వస్తుంది అది మళ్ళీ పంట రావడానికి పనికి వస్తుంది బ్రహ్మ అంతే సృష్టి కోసం ఇకపోతే ఆ పొట్టు తీసిన తర్వాత బియ్యం ఏదైతే ఉందో అది విష్ణువు కానీ తినటానికి పనికిరాదు వండటానికి పనికి వస్తుంది విత్తుకు కూడా పనికిరాదు అది విష్ణువు ఆ తర్వాత అన్నమంతా వండిన తర్వాత అన్న లక్షణాలు వచ్చిన తర్వాత పూర్తయిన ప్రయోజనం ఏదైతే ఉందో ఫలం అతి శివుడు కాబట్టి మూడు ఒక వస్తువులోనూ ఉన్నాయి ప్రతి వస్తువులోనూ ఉన్నాయి ఇది సృష్టి అంటే పార్వతి లక్ష్మి సరస్వతి అంటున్నారు కదా వాళ్ళ సంగతి ఏమిటండి ఏం లేదు నాన్న ఒక నిమ్మకాయ ఉందనుకో నిమ్మకాయకు ఒక రూపం ఉంది చింతకాయకు ఒక రూపం ఉంది మామిడికాయ ఒక రూపం ఉంది ఆ రూపానికి లక్ష్మిని పేరు ఈ సృష్టిలో మీరు దేన్ని అనేక రకాలుగా చూస్తున్న అనేక రూపాలున్నా ఆ రూపానికే లక్ష్మి పేరు దానికి కొన్ని గుణాలు ఉన్నాయి నిమ్మకాయ ఒక గుణం ఉంది మామిడికాయ ఒక గుణం ఉంది వేపకాయ ఒక గుణం ఉంది ఆ గుణం మా పార్వతి ఆ గుణానికి ఒక ప్రయోజనం ఉంది మళ్ళీ నిమ్మకాయ తింటే సి విటమిన్ వస్తుంది వేపకాయ తింటే షుగర్ తగ్గుతుంది ఆ ప్రయోజనం సరస్వతి అది జ్ఞానం అది జ్ఞానం కాబట్టి ఇక్కడ ఈ మూడు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా చూస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పార్వతీ లక్ష్మి సరస్వతులు అందరూ ఒకటిగా ఒక వస్తువుకు పెట్టిన పేర్లు అని చెబుతున్నారు పెద్దలు ఏకమూర్తి స్త్రయో బాగా బ్రహ్మ విష్ణు మహేశ్వర అని ఒక మాట ప్రశ్ననే ప్రస్థానానికి తొలి అడుగు అని మీరు ఇందాక చెప్తున్న దాంట్లో నాకు అర్థమైంది ప్రశ్న తోటే ఏ ప్రస్థానమైనా మొదలవుతుంది అది ఎటువైనా కావచ్చు ఏ మార్గమైనా కావచ్చు మీ ఆధ్యాత్మిక ప్రస్థానం ఎట్లా మొదలైంది ఉంది ఈ భారతదేశంలో సనాతనంగా ఇందులో ఎంచి ఎట్లా బయటపడాలి బయటపడటానికి దేన్ని చూడాలి దేన్ని చూస్తే ఆ ప్రశ్న సహజంగా వస్తుందా రోజు వచ్చిపోతుందా ఎప్పుడు వచ్చే ప్రశ్న ఎప్పుడు వచ్చే ప్రశ్న అందరికీ వచ్చే ప్రశ్నే ఇటువంటి దాన్ని ప్రతిపాదించింది దేశం ఈ దేశం ఈ అయితే ఈ వస్తువు ఎట్లా పుట్టింది ఈ వస్తువు ద్వారా ఎన్ని ప్రయోజనాలు వస్తున్నాయి ఈ వస్తువుని ఇంకా పదింతలు ఎట్లా చేయొచ్చు అంతకంటే ప్రయోజనాలు ఎట్లా పొందవచ్చు ఇది ప్రపంచ దృష్టి భౌతిక దృష్టి పాశ్చాత్యులు ఎక్కువగా వెస్టనర్స్ బాగా మిగిలిన దేశాల్లో భారతదేశం కాకుండా ప్రపంచాన్ని ప్రపంచానికి ఈ దేహానికి ఎంత ఉపయోగపడుతుందో తీసుకునేది ప్రాపంచిక భౌతిక దృష్టి ఆల్సో ఈ ప్రపంచం నుంచి నాకేం పాఠం వస్తుంది మరణం అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి ఇట్లాంటి సమాధానాలు జననం అంటే ఏమిటి వీటికి సమాధానాలు కోసం ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకోవటం పేరు ఆధ్యాత్మికత ఇది ఆధ్యాత్మికత ఇటువంటిది అనేకంగా చాలా కాలంగా సనాతనంగా మనకు వస్తుంది ఈ సనాతన ధర్మం కాబట్టి పెద్దలందరూ దీన్ని అందించారు ఈ విషయాన్ని మనం గౌరవించటం పేరు ఆధ్యాత్మికత సంప్రదాయం అని పేరు దానికి అవును సంప్రదాయము అనే మాటకు అర్థం ఏంటంటే దేన్ని ఆచరిస్తే మనకి అది గుర్తు వచ్చేట్టు చేస్తుందో అది గుర్తుపెట్టుకునేట్టు చేస్తుందో దాన్ని సంస్కరించేటి చేస్తుందో దానికి సంప్రదాయం అని పేరు అవును ఉదాహరణకి మన ధర్మంలో విభూతి ధారణ చేస్తాం ఇట్లానే కుంకుమ ధారణ చేస్తాం విభూతి ధారణ మూడు నామాలు త్రికాలాలకి సంకేతం భూత భవిష్యత్తు వర్తమానాలకి సంకేతం త్రిపుణ్రాలు అదే కాక ప్రతిదీ కూడా బూడిదైపోయేదే దీనికి శాశ్వతత్వం లేదు అని గుర్తు చేసుకోవటానికి విభూతి మనం ధరిస్తాం అవును నిజమే కదా అని ఒక్కసారి మనం ప్రపంచం వైపు చూస్తే అందరికీ అర్థమయ్యే సత్యమే నువ్వు చూడు ఎవరిని చూడొద్దు నువ్వు గ్రంథం చూడొద్దు నీకు రామాయణం తెలియకపోవచ్చు నీకు భారతం తెలియకపోవచ్చు నీకు మహర్షులు ఎవరు పరిచయంలో లేకపోవచ్చు లేదా నీకు ఎవరు గురువులు అందుబాటులో లేకపోవచ్చు నీకు పక్కనే ఈ ప్రపంచం ప్రతి క్షణం గురువుగా చూపెడుతుంటుంది ఒకసారి అది వచ్చేటట్టయితే దాని పేరు దేశభక్తి దేశభక్తి అంటూ ఒక దేశాన్ని గౌరవించడం కుదరదండి ఈ సంస్కృతిని ఇట్లాంటి మహావాక్యాన్ని చెప్పినటువంటి దేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మీద ఆ మాటకున్న విలువకి దేశభక్తి అని పేరు బాగుందా బాగు దేశభక్తి అంటే ఒక మతాన్ని కాపాడటం కాదు ఏది కాదు అది ఒక సత్యాన్ని అంటే అందరికీ అనుభవంలో ఉన్న సత్యాన్ని అందరికి అనుభవంలోకి ఉన్న సత్యాన్ని అందరూ ఎరిగేటువంటి సత్యాన్ని అందరూ ప్రశ్నిస్తున్నటువంటి సత్యం ఏదైతే ఉందో సమాధానం ఇస్తున్నటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యంకి గౌరవం కలిగినప్పుడు నాకు తెలియకుండానే నేను బొట్టు పెట్టుకుంటాను నేను బొట్టు నేను దాన్ని గౌరవిస్తున్నట్టు నాకు నా బొట్టు నా సంస్కృతిని నా మాటని అందరం తెలిస్తే ఇంకా బాగా ఎక్కువగా బొట్టు పెట్టుకోవటం అంటే వీపుద్ధారణ ఉద్దేశానికి పెట్టుకునేవి దాని గౌరవానికి సూచకంగా పెట్టుకునేవి కమ్యూనిస్టు వాళ్ళు ఉన్నారు ఎర్రజెండే పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళ భావజాలం అంతా అందులో ఉంటుంది దానికి గుర్తే తప్పిదే తప్పు కాదు ఒప్పు కాదు ఒక్కొక్కళ్ళు ఒక భావజ ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు ఏదో గుర్తు ఈ సృష్టిలో విగ్రహారాధన కాని వాళ్ళు లేనే లేరు అసలు అందరూ విగ్రహారాధకులే ఉదాహరణకు వాళ్ళు చంద్రుడు నక్షత్రం పెట్టారు విగ్రహమే విగ్రహం అంటే అర్థమేమిటి నేనే నా స్వరూపమే నా దేహమే నా దేహం కోసం నేను భగవంతుణ్ణి ఆరాధిస్తున్నానంటే నేను భగవంతుణ్ణి ఆరాధించట్లేదు నన్నే ఆరాధించుకుంటున్నాది విగ్రహారాధనే విగ్రహారాధన అంటే నువ్వు పూజ చేసే శివుడు విష్ణువు కాదు నీ క్షేమం కోసం నీ కోసం నువ్వు చేసే పూజ ఏదైతే ఉందో అది నీ విగ్రహం కోసం కాబట్టి ఇది విగ్రహారాధన స్వీయారాధన స్వీయారాధన అంటే నిజంగా నువ్వు పరమాత్మని చెయ్య ఎప్పుడైతే నీ దేహం శాశ్వతం కాదని ఇందాక చెప్పిన రెండో మెట్టు ఎక్కామో అప్పుడు ఎదురుగా ఉన్న దాంట్లో ఆ ఎదురుగా ఉన్న విగ్రహంలో నీలో ఉన్నది ఏదో సామంగా కనపడుతుంది దా అది విగ్రహార్ధన చేసేటువంటి ఒక పెద్ద ప్రయోజనం కాబట్టి భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత ఏమో చంటి పిల్లాడి దగ్గర నుంచి ఉంది ఏదైనా ఆధ్యాత్మికంగా ఏదైనా చెప్పంటే ఏముంది ఏ శాశ్వతం ఏది నిలబడుతుంది అని చెప్పడమే మరి పిల్లాడు అదే ప్రశ్న వేశాడుగా చంటివాడు చంటివాడు అదే అడుగుతున్నాడు కదా చివరికి మనం ఒకరెవరో మరణిస్తే వాళ్ళ దగ్గరికి వెళితే అడుగుతాం పొయ్యి ఎంతసేపు అంటున్నాం దేహం అక్కడే ఉంది పొయ్యి ఎంతసేపు అయిందని ఎవరిని అడుగుతున్నారు దేని అడుగుతున్నాను దాని గురించి అడుగుతుంది ఏది పోయిందో దాని గురించి అడుగుతుంది ఆ పోయింది ఇది కాదని అర్థమైంది తెలిసి అడుగుతున్నాడు వాడికి తెలుసు పోయింది ఏమిటో పోయే దేహం కాదని తెలుసు పోయిన వస్తువు ఏమిటి అని ప్రశ్న ఒక రెండు గంటలు అయింది అంటారు మరి డెడ్ బాడీని ఏం చేస్తారు అది ఉన్నప్పుడేమో ఆయన అని పెట్టారు పోయిన వస్తువు వాడు చూడలేదు వీడు చూడలేదు అడిగేవాడికి తెలియదా అంటే తెలుసు కానీ ఒక సరైనటువంటి దృష్టి పెట్టకపోవటం చేత ఇవన్నీ మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికం చాలా నిత్య జీవితంలో సహజంగా ఉందండి భారతీయ సనాతన ధర్మంలో అట్లానే కట్టు బొట్టు ఒక జుట్టు బట్ట ఎట్లా ఉండాలి నిండుగా ఉండాలి దేహానికి ఎంత విలువిస్తున్నాం ఆ దేహాన్ని కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి మన భారతీయ ధర్మంలో చూడగానే ఓ ఇతను భారతీయుడు అని మనకి భారతీయుడు అంటే వాడు దేన్ని గౌరవిస్తుంది అదే వెస్ట్రన్ కంట్రీస్లో ఉదాహరణకి ఇవాళ ఒక కొత్త వస్తువు కనుక్కున్నారంటే వేల మంది దానివైపు వెళ్తారు ఆకర్షింపబడతారు అవును సార్ అట్లానే వాళ్ళ ఒక కొత్త యోగి పలానా అరుణాచలంలోనూ అమర్నాథ్లోనూ ఉన్నారంటే వేల మంది దానివైపు దృష్టి పెడుతున్నారు అంటే భౌతిక వాదాన్ని కోరుకునేది ఒక దృష్టి ఆధ్యాత్మిక వాదం కాదు ఉన్న ప్రపంచాన్ని ప్రశ్నించి తనకొచ్చిన ప్రశ్నను తను తీర్చుకునే ప్రయత్నం పేరు సాధన అని పేరు ఏ అనుమానం వచ్చిందో మరణం అంటే ఏంటంటే నాకు ప్రశ్న వచ్చింది కదా ఆ ప్రశ్నని తను తెలుసుకోవటం పేరు సాధన ఇంకా సాధన అంటూ ఏం లేదు సపరేట్గా ఎన్నో రకాలుగా సద్గురువు ఆయన దత్తాత్రేయుల వారు ఇరవై నాలుగు మంది గురువులు దాకా భూమి ఆకాశ చెట్టు పాము అన్నీ చెప్పారు గురుత్వం అనేది ఒక వస్తువు కాదు ఒక మనిషి కాదు అది ఒక నేర్చుకోవడానికి ఉండే లోపల తనని తాను తెలుసుకునే తెలిపేటటువంటి ఒక తత్వం తత్వం అయితే ఈ లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఆధారాన్ని ఆశ్రయించి పనిచేసే పనిముట్టు ఒకటి దానికి సహాయం చేసే పనిముట్టు ఒకటి ఈ మూడు ఆత్మ మనసు దేహం ఇది మూడు రకాలుగా ఉన్నాయి ఈ మూడిటికి కూడా మళ్ళీ మూడు గుణాలు సత్వరజస్తమో గుణాలని అన్నీ సమంగా ఉన్నప్పుడు సృష్టి కనపడటం ఆ తర్వాత విపరీతాలన్నీ రజసు తమసు రావటం దానివల్ల అనేక రకాలైన భేదభావాలు రావటం అనేక రకాలైన మతాలు రావటం అనేక రకాలైనటువంటి మార్గాలు రావటం ఇవన్నీ కూడా గుణం చేత గుణత్రయమే అన్నిటికీ కారణం ఆ వ్యక్తి తన స్వభావాన్ని చెబుతున్నారే తప్పితే ఏ స్వభావం కానీ అందరికీ అందుబాటులో ఉన్న బోధ సహజ బోధ శాశ్వతమైన బోధ సత్య బోధ ఈ ప్రకృతి నుంచి మనకి అందుతూనే మా గురువు గారు ఎప్పుడు అదే చెప్పేవారు కాబట్టి ఈ భేదయుక్తమైనది ఎప్పుడైతే గుణం వచ్చిందో ఆ గురువు ఆ గుణాన్ని చెప్పేటట్టయితే ద్వేషంతో చెప్పేటట్టయితే ద్వేషాన్ని చెప్పే గురువు ఏదన్నా అయ్యేటట్టయితే అది ఎదుగుదలకి సాధ్యం కావట్లేదు దురదృష్టవశాత్తు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాల తర్వాత సమాజంలో జరిగిన పరిణామం స్వాతంత్రం సంపాదించింది కేవలం స్వేచ్ఛ అంటే నా సంస్కృతిని కాపాడుతా అనే మనిషి ఆరాటపడ్డారు ఆ రోజుల్లో ఆ సంస్కృతిని కాపాడుకోవాలి నాకు సంప్రదాయం ఉంది అని చెప్పి ఆరాడబడి మనిషి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాడు భౌతిక స్వాతంత్రం భౌతిక స్వాతంత్రం అయిపోయి చివరికి ఏమైంది అంటే ఒక భౌతిక దృష్టి ప్రజల్లో మొదలైంది ఇవాళ ముఖ్యంగా ఎనభై తర్వాత పుట్టిన జనరేషన్ అంతా కూడా యూత్ పూర్తిగా భౌతికవాదంలోకి వెళ్ళిపోయింది అది భారతదేశంలో జరిగిందే కానీ సమాధానం ఎక్కడికి పోలేదు సమాధానం సనాతనంగానే ఉంది ఈ కాలం మన ధర్మం ఈ ప్రశ్న ఉండనే ఉంటుంది కాబట్టి ఇది ఒక మతం దీన్ని పాడు చేయలేదు ఒక మతం దీన్ని ఉద్ధరించ చేయలేదు ఎందుకంటే అందులో భాగమే ఇతను ఉద్ధరిస్తున్న అన్నవాడు కూడా అందులో భాగమే ఈ ఎనర్జీ ఎటువంటిది వస్తున్న నడుపుతున్న ఎనర్జీకి సైన్స్ ఏం చెబుతుంది దీనికి మరణం లేదు దీనికి శాశ్వతత్వంగా దీనికి శాశ్వతత్వం ఉంది రూపమే మారుతుంది కానీ అది నశించదు అని చెబుతున్నారు దీనికి ఏంటి ఉదాహరణ ఏమన్నా ఉందా అంటే ఒక మంచి ఉదాహరణ మనం ఒక పండు ఫలం తిన్నాం అది ఆహారంగా శక్తిగా మారి మనకి మరుసటి రోజు మలం అయిపోతుంది అది మనకి మలం అశుద్ధం మనకి పనికిరాదు అక్కడే ఆకలికి ఉన్న పంది చక్కగా వచ్చే తీసుకుంటుంది దానికి చాలా శక్తి వచ్చింది చాలా బలం వచ్చింది దానికి ఆ రోజు ఆకలి తీనింది ఆ తర్వాత అది మళ్ళా మలా పెడుతుంది ఆ మలం మళ్ళీ ఆ పందికి పనికిరాదు ఆ మలాన్ని మనం తీసుకొని ఒక చెట్టుకు వేస్తాం ఒక చెట్టుకు వేస్తే అది దానికి ఆహారం దానికి బలం అవుతుంది ఏమైతుందో తెలుసండి ఫలంగా బయటకు వస్తుంది ఏ ఫలం రూపాంతరం చెంది మళ్ళా ఫలంగా రావడానికి రూపాలు అది చే ఫలచక్రం కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి శక్తి అనంతమైన శక్తి అన్నిట్లో వ్యాపించి దానికి ఏ పేరు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పక్షిని ఎవరు నిర్దేశించారు ఎవరు తీసుకొచ్చారు ఎవరు వాటిని కాపాడుతున్నారు దానికి మతం ఏమిటి దానికి పేరేమిటి ఆ రూపానికి వాటికి పేరు తెలియదు కనీసం ఉన్నట్టు కూడా తెలియదు నువ్వు భగవంతుడు ఉన్నట్టు కూడా నువ్వు గుర్తించకపోయినా కలి పర్లేదు ఉన్నదాన్ని గుర్తించు చాలు ఏది జరుగుతుందో ఏది వాస్తవంగా ఉందో ఇది ఉండదు అని తెలిస్తే శాశ్వతంగా ఉండే తెలుస్తుంది శాశ్వతంగా ఉండేదానికోసం నువ్వు వెతకక్కర్లేదు ఉన్న దాంట్లో ఇంచే ఈ భౌతిక ప్రపంచాన్ని నేను ఎంత విలువిస్తున్నాను నేను కదా మోహక్షయం ధర్మము అర్థము కామం కామం ఎట్లా ఉండాలి కోరిక ఎటువంటిదై ఉండాలి ఈ విషయాన్ని మనం బాగా తెలియాలి కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టుగా వస్తువు దాని ప్రయోజనం దాని గుణం అట్లానే దాని కార్యవిధానాన్ని మనం బాగా తీసుకునేటట్టయితే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అనే మూడు శక్తులు ఇవన్నీ అట్లానే ఈ పనిముట్లేము ఈ పనిముట్టు దేహం మనసు ఈ రెండే మనకి తెలుసు ఈ మనసు ఎట్లా ఉంది మనయో మనుషానం కారణం బంధమోత్స ఈ మనసు ఈ ప్రపంచంతో సంబంధం ఉందా అర్థం చేసుకొని వదిలిపెట్టుతుందా ఒకటి లేదు మనసును మనసుగా ఉంచుకోవటం ఒక పెద్ద అది ఒక పద్ధతి సో కాబట్టి ఒక తమాషా ఏమిటి అంటే మనం నేను ఒక దండం పెట్టుకున్నా నేను ఒక మొక్కు మొక్కున్నా నేను నా కోరిక తీరింది కాబట్టి భగవంతుడు ఇస్తాడు నేను తీసుకుంటాను అన్న విషయం మీద భక్తి అనుకుంటున్నాం మనం భక్తి అనే మాటకు అర్థం ఏంటి అంటే ఈ సృష్టిలో ఏది కూడా అన్నీ సహజంగానే ఏవైతే జరపబడుతున్నాయో దానికి దయ అనుగ్రహం అని పేరు ఒక కొంగ అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడానికి అనుగ్రహం అని పేరు ఇక్కడి నుంచి తన కార్యం నిర్వర్తించుకొని ఆహారం సంపాదించుకొని ఇక్కడి నుంచి మళ్ళీ తన గూటికి చేరటం పేరు అనుగ్రహం అది సృష్టిలో అతి సహజంగా ఉంది ఎవ్వరి పేరు అక్కర్లేదు దానికి ఇట్లా చూడటం చేత అప్పుడు ఈ భక్తి ఏమవుతుంది విగ్రహార్ధన మనకి పూజలు చేసేటప్పుడు గుళ్ళలో కానీ ఇంట్లో కానీ షోడసోపచార పూజలని చేస్తాం మనం ఈ షోడసోపచార పూజలు అన్నీ కూడా ఆవాహమే ఆసనం సమర్పాయం వస్తున్న ఇవన్నీ కూడా మనం ఇంట్లో అందరికీ చేసేది అటు చేయమని చెప్పడానికి అది వచ్చింది అసలు విగ్రహం అంటే విశేషంగా గ్రహింపబడేది విగ్రహాల్లో నువ్వేం ఆరాధిస్తున్నావో దాన్ని నిగ్రహంగా పెట్టుకొని అన్ని మంచాలి వాటిలో గుళ్ళకి వెళితే వెంటనే రాకూడదు కూర్చొని రావాలి అందుకని అక్కడికి వెళ్ళి ఎవరింటికి మనం వెళ్ళినప్పుడు మర్చిపోకూడదు కాస్త కూర్చోవటం అనే మాటకు అర్థం ఏంటంటే గుళ్ళో మర్చిపోకూడదు జ్ఞాపకం పెట్టుకోవాలి ఏదైనా ఎవరింట్లో అయినా అని ఇట్లాంటివన్నీ మనకి చెబుతారు పెద్దలు కాబట్టి ఈ సృష్టిలో కొన్ని కోరికలు తీరటానికి కొన్ని రక రకరకాల వసతులు ఉన్నాయి అందులోంచి యజ్ఞం వచ్చింది హోమాలు వచ్చినాయి చాలా చాలా ప్రక్రియలు ఎన్నో రకాల ప్రక్రియలు వచ్చినాయండి ఎన్నో రకాల ప్రక్రియలు వచ్చినాయి పూజ ఒకటి భక్తి అని అంటే ఏమిటి మనకు మూడు ఉన్నాయండి ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతం అని మూడు మాటలు ఉన్నాయి జాగ్రత్తగా మూడిట్లో అంతర్లీనంగా ఒకటి చూసేటట్టయితే అహంకార నాశనం కోసం చేసేది నేను కాదు పరమాత్మ అని తెలియటానికి చేసేది ఈ మతం యోగమైన భక్తి అయినా మార్గమైన అహంకారం పోగకుండగా అహంకారం అంటే ఏం లేదండి నేను నాది ఒక పరిధితో కూడిన ప్రవర్తన ఏదైతే ఉందో దానికి అహంకారం అని పేరు నాకు కావాలి నేను చేస్తున్నాను నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని కోరుకునే లక్షణానికి అహంకారం అని పేరు కాబట్టి ఈ అహంకారం పోవటానికి దేని అనుసరించినా కూడా ఉత్తమ మార్గమే ఒకవేళ అందులో కూడా అహంకారం ప్రవేశించేటట్టయితే నేను శివుని ప్రార్థించి విష్ణువుని ద్వేషిస్తున్నాను అంటే అహంకారం ప్రవేశించింది కాబట్టి అటువంటి పూజ అతనికి ఫలాన్ని ఇవ్వట్లేదు ఏ మోక్షం కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడో మోక్షం రాకపోగా ఇహంలో నరకం అనుభవిస్తాడు మతము అనేది ఏమిటి అంటే ఒక వ్యక్తి అందించినటువంటిది మతం అవుతుంది ఆ వ్యక్తికి కూడా సత్యాన్ని బోధించేది ధర్మం అవుతుంది బాగుంది ఈ సృష్టి అందరికీ ఒక ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు హిందూ కావచ్చు ఎవరికైనా ఈ జీవన సత్యాలు బోధపడతాయి అది ధర్మం అది ధర్మం అన్నం తింటే ఆకలి తీరుతుంది నీళ్ళు తాగితే దాహం తీరుతుంది ఇవి ధర్మాలు ఇవి వీటిని కాదని సనాతన ధర్మం అంటుంది దీన్నే సనాతన ధర్మం ఒకప్పుడు తీరింది ఇప్పుడు తీరుతుంది ఇక ముందు కూడా తీరుతుంది కాబట్టి పంచదార ఇక్కడ రుచిగానే తీయగా ఉంది అమెరికాలో కూడా తీయగానే ఉంది ఇది ధర్మం అంటే పేరు మారదది ఇప్పుడు ఉదాహరణకి మనం జీవనం మెలకు వచ్చిన తర్వాత అనేక మందికి అనేక రకాల అనుభవాలు అనేక క్రియలు ఉన్నాయి కానీ నిద్ర అనే అనుభవం ఏదైతే ఉందో అందరికీ ఒకటే అనుభవం అమెరికాని తీసుకోండి ఆస్ట్రేలియన్ తీసుకోండి ఎవరునైనా జంతువుని తీసుకోండి చివరికి పాముని సింహాన్ని తీసుకోండి నిద్ర అనే లక్షణం ఒక్కలా అది సత్యం అని మరి అంటే ఏమిటి నిద్ర అంటే అర్థం ఏంటంటే మనసు క్రియోన్ముఖం కాకుండా క్రియ నుంచి తప్పుకునేటట్టయితే అంటే ఈ శరీరాన్ని ఈ ప్రపంచాన్ని తాత్కాలికంగా వదిలిపెట్టేటట్టయితే నిద్ర అని పేరు శాశ్వతంగా వదిలిపెడితే మరణం అని పేరు అంతే తేడా మరణం అంటే సంబంధం లేకుండా చేయటం అందుకని రమణ భగవాన్లు వాళ్ళు ఏమంటారంటే నిద్ర తాత్కాలిక మరణం మరణం శాశ్వత నిద్ర అంటారు కాబట్టి ధర్మం అనే మాటకు అర్థం ఏమిటి అంటే దీన్ని ఎవ్వరూ కాదని కాబట్టి మతము ఏమిటంటే ఒక రూపాన్ని ఒక నామాన్ని అందులో ఈ దీనికంటే అది మంచిది దానికంటే ఇది మంచిది దీనివల్ల ఈ లాభం వస్తుంది దానివల్ల ఆ లాభం వస్తుంది అని మళ్ళీ భౌతిక ప్ర లాభాలన్నీ భౌతిక ప్రపంచానికి సంబంధించినవి పొంది సంతోషపడేది భౌతిక ప్రపంచం పొందకుండా సంతోషపడేది ఆధ్యాత్మిక ప్రపంచం తృప్తి తృప్తే ముక్తి కాబట్టి ఇటువంటి సత్యాన్ని మతం చెప్పదు ధర్మమే ధర్మం అయితేనే సామాన్యంగా అందరికీ సరిపోయేటట్టు ఉంటుంది కొత్తగా మనం ఇవాళ యువతని నేను కోరుకునేది ఏమిటంటే యువత చేయవలసింది ఏంటంటే ప్రపంచాన్ని చూడటం నేర్పాలి ప్రపంచం ఎట్లా ఉంది నా తాత నాను అట్లనే రాజుల అనుభవాలు ఎట్టున్నాయి పెద్ద పెద్ద ధనవంతులు ఎటు ఏ స్థాయి నుంచి పైకి వచ్చి మళ్ళీ ఏ స్థాయి తర్వాత వాళ్ళు చెప్పే బోధ ఎట్లా ఉంది ఒక వేదాంతి చెప్పిన మాటే చెబుతున్నాడు వేదాంతి మొదటి నుంచి అందుకని మన పిల్లల పెంపకం కూడా అట్టనే సాగాలి పిల్లలకి కూడా సత్యం వైపు తీసుకెళ్ళాలి సత్యం వైపు అంటే ఆ వస్తువు కొన్ని శాశ్వతత్వం గురించి ఒక వస్తువు ఉండటం పోవటం గురించి ఆ బాధ గురించి చెప్పటం మనకు అలవాటు చేస్తే ఆధ్యాత్మికతత్వం అవును కాబట్టి సంస్కృతి అంటే చెప్పాను నేను సంస్కృతి అంటే ఇది తరతరాలుగా వస్తుంది ఒకప్పుడు మనకి మతం లేదండి ఈ భూమిలో మతం లేదు ఒక కాలం తర్వాత ఒక పేరుతో ఒక మతం వచ్చింది దాన్ని ఖండిస్తూ ఇంకో మతం వచ్చింది దాన్ని ఖండిస్తూ ఇంకో మతం వచ్చింది దాన్ని కూడా ఖండిస్తూ ఇంకొక మతం ఒక వ్యక్తి చేత బోధ చేత ఏదైతే వచ్చిందో అవి ఇవాళ గుణాల్లోంచి వ్యక్తుల్లోంచి వచ్చిన విషయాలు కాబట్టి సత్యానికి దూరమైన విషయాలే కాబట్టి అందుకని సహజం కానివి కాబట్టి కొట్లాట్లు వచ్చినాయి సహజం కాని చోట కొట్లాటొస్తుంది వస్తుంది సహజమైన చోట కొట్లాట రాదండి లోన్స్ భగవంతుని చేరడానికి మార్గం ఏమిటి అంటే ఒకటే ఒక మార్గం ఉంది భగవంతు ఏమిటి ఇప్పుడు ఇందాక తమరు ప్రశ్నించినట్టుగా యజ్ఞాలు యాగాదాలు క్రతువులు గుళ్ళకు వెళ్ళటాలు ముక్కులు తీర్చుకోవటాలు ఇవన్నీ కూడా ఒక పరాసక్తి ఒకటి ఉంది నడిపేది అని గుర్తుపట్టడానికి మాత్రమే కానీ అంతటితో ఆకూడదు అంతటితో ఆకూడదు అవి కూడా ఆపకూడదు అది ఆపక్కర్లేదు ఆపక్కర్లేదు ఏమీ ఆపక్కర్లేదు అది చెడ్డదేం కాదు ఎదగటం పరిణామ దశ అనేది ఉంది ఎల్కేజీ వాడికి పీజీ పాఠాలు చెప్పలేము పీజీ వాడికి ఎల్కేజీ పాఠాలు చెప్పక్కర్లేదు కాబట్టి ఒక పరిణామం అట్లానే కాక ఓ యజ్ఞం చేస్తున్నారంటే దానికి త్యాగం యజనం ఇవ్వటం ఏమి అని అక్కడ ఉంది నీ మనసు నేర్పిస్తున్నావా నీ సంపద నేర్పిస్తున్నావా నీ గుణాలు నేర్పిస్తున్నావా అందుకనే మన కాశీ కూడా కాశీ ప్రయాణం అంటే కాశీ వెళితే ఏదో ఒకటి వదిలిపెట్టి రావాలంటా నీకు ఇష్టమైంది ఏదైనా వదిలిపెట్టి రమ్మని చెప్పు నేనేమంటానంటే నీ ఇష్టాన్ని వదిలిపెట్టిరా హాయిగా ఉండి సరిపోతుంది నీకు ఇష్టమైంది వదిలిపెట్టావా నువ్వు జీవుడివి ఏదైనా ఒకటి వదిలిపెడితే అసలు నీ ఇష్టాన్ని వదిలిపెట్టావా నువ్వే శివుడివి అంటాను నేను కాబట్టి వదిలిపెట్టడం యజను అది యజ్ఞ అగ్ని కార్యంగా కావచ్చు అట్లానే మనకు మూడు తపస్సులు ఉన్నాయి శారీరక తపస్సు కాగి తపస్సు మానసిక తపస్సు ఈ మూడు తపస్సుల ద్వారా కూడా చివరికి సాధన ఏమిటి అంటే సత్యం తెలియటమే ఇందులో నిగూఢంగా దారంలాగా ఉన్నది ఏమిటంటే సత్యం తెలియాలి సత్యం అంటే ఏంటి వాటి యొక్క పరమ లక్ష్యం సత్యం తెలుసుకోవడమే సత్యం అంటే ఏమిటి ఇందాక నువ్వేదో ప్రశ్న అడిగావే ఆ ప్రశ్నకి సమాధానం దానికోసం వెతుకుతున్నావు నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు నీలోనే నీ ఎదురుగా ఉన్న దాంట్లోనే వెతుకుతున్నావు దీనికి సంస్కృతి అని పేరు బా నీ ప్రశ్న ఎక్కడో లేదు ఇక్కడే వచ్చింది నీ సమాధానం ఉంటుంది ఇక్కడే ఉండాలి అట్లా కాంది ఎక్కడో పరలోకంలో ఉంది అనేది అది ఎవరికి తృప్తినివ్వదండి కాబట్టి మూడు తపస్సుల ద్వారా కూడా నన్ను నేను అర్థం చేసుకోవటానికే అయ్యేటట్టయితే అయితే అవి ప్రయోజనకారైతాయి పై స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే అది ఇప్పుడు అనవసరం కూడాను ఎప్పుడైతే నేను కోరుకున్నది ఒక పరమాత్మ ఇస్తున్నాడు అని అర్థమైతే ఒకవేళ అది శరణాగతి ఆ క్షణం నుంచి అయ్యేటట్టయితే అతని ప్రయాణం పూర్తి అయిపోతుందండి పూర్తి అయిపోతుంది ఇంకేం పెద్ద సాధన బతికుండగానే మోక్షం అంటే అదే బ్రతికుండగానే మోక్షం అంటే అది కాబట్టి ఇవి చెడ్డవి కాదు ఇవి మంచివే కానీ ఎట్లా నేను దాన్ని అవుతున్నాను నుంచి నాకు పిల్లలు కావాలా నేను ఒక మాట చెబుతాను నేను మంచిదే నాకు సంతానం కలిగింది నాకు పెళ్ళయింది అంటే నాకు పిల్లలు పుట్టారు నాకు ఇల్లు వచ్చింది బాగుందండి రాముడు పుత్రకామేష్టి దశరథుడు చేశారు ఆయన చక్కగా అందులో ఇంచి పాయసం నారాయణమూర్తి ఇచ్చారు ఆ తర్వాత సంతానం కలిగింది నలుగురు పిల్లలు పుట్టారు అదే జనక మహారాజు వారికి దున్నుతుండగా ఆవిడ వచ్చింది అయోనిజ సీతామ్మ అదే ఒక విధానం సరే బాగానే ఉంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పరమాత్మ సంతానం పరమాత్మ ఇచ్చాడని నమ్ముతున్నాం మనం అంటే ఒక యజ్ఞ ఫలం రామునిచ్చింది ఒక జ్ఞాన ఫలం సీతనిచ్చింది మంచిదే బాగానే ఉంది ఇంతవరకు బాగుంది ఇదే రాముడు మరి రాక్షసంహారం సంహారం చేశారు భార్య వియోగం కలిగింది ఆ తర్వాత సీత సీత దారినే వెళ్ళిపోయిందంటారు చివరిలో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు రాముడు కూడా దేహాన్ని సరైనందులో వెళ్ళి పెట్టారంటారు చాలా మరి జీవనంతా అరణ్యవాసం యుద్ధం కష్టాలతోనే అయిపోయింది కృష్ణుడి జీవనం కూడా నారాయణ స్వరూపమైన జైల్లో పుట్టి అనంతములు ఏడుగురు అప్పచెల్లని పోగొట్టుకున్నారాయన ఆ తర్వాత చిన్నప్పటి నుంచి శత్రువులు పెరిగి పెద్ద అయ్యేంతవరకు వరకు యుద్ధం చేస్తూ 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 జీవితం వెళ్ళిపోయింది చివరికి ఆయన కాలు కూడా బాణం తగులుతుంది అయింది కదా నేనేమంటున్నానంటే పరమాత్మ సంతానమే పరమాత్మ ఈ భూమి మీదకి వచ్చిన జీవనం ఎట్లుంది చూడండి ఇదే జీవనం ఉంటుంది అదృశ్యం అవ్వాల్సిందే ముసల్తానం రావాల్సిందే యుద్ధ యుద్ధకాలం నాటికి భారత యుద్ధం కాలంగా కృష్ణ పరమాత్మగా నూట ముప్పై సంవత్సరాలు వయసు పెరిగింది భార్యలు పోయారు రాజ్యం పోయింది అంటే పరమాత్మకైనా ఈ శాసనం ఏదైతే ఉందో ఈశ్వర శాసనం ఏదైతే ఉందో ఒక్క కొంచెం కూడా తేడాకుండా శాసనంగా జరుగుతుంది దానికి అనుగ్రహం అని పేరు ఇది గుర్తులు పెట్టిన వాడికి రాముడు అర్థమవుతాడు అట్లానే నేను వెళ్ళి నేను తిరుపతి వెళ్ళి సంతానం కోరుకుంటున్నాను నేను సంతానం దొరికింది అట్లానే నా కొడుకు పెళ్ళి అయితే నేను తిరుపతి వస్తున్నాను అంటున్నాను అది కూడా అందులో భాగమే అది కూడా అనుగ్రహమే వెళ్తున్నాను నేను బాగుంది పన్నెండేళ్ళకి పిల్లాడు పోతున్నాడు యాక్సిడెంట్లో నువ్వు దేవుడిని ఏమి అడిగావు నువ్వు పిల్లాడిని అడిగావా శాశ్వతంగా ఉండాలని అడిగావా లేకపోతే మరి ఈ మరణం గురించి ఏమిటి ప్రశ్న భార్యాభర్తలు తిరుపతి వెళ్ళి చేసుకొని పెళ్లి చేసుకొని ఇంకొక క్షేత్రంలో వెళ్ళి చేసుకొని ఎందుకు విడిపోతున్నారు విడిపోవటానికి కానీ అటువంటి వరం అడిగావా నువ్వు అంటే పరమాత్మ నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు కానీ ఏది ఉందో అది కూడా ఇస్తాడు అది కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ గుర్తుపెట్టుకోవటం పేరు భక్తి ఆ అడగటం పేరు ఏదో కోరిక అనుకోండి కామం అనుకోండి అది ఏం పర్లేదు కాబట్టి ఇట్లా మొదలైన ప్రయాణం అట్లా ముగిసిపోవాలి అట్లా ముగియని ప్రయాణం లేనే లేదు అసలు సృష్టిలోనే లేదు అసహజం 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 కాబట్టి నేను చాలా జీవితాలు చూశానండి ఎన్నో పరిశీలించి చూసిన తర్వాత అందరికీ అనుమానం వస్తాయి ఏంటంటే మొక్కున్నాం కదా ఇట్లా ఎందుకు అయింది లేకలేక పిల్లలు పన్నెండేళ్ల తర్వాత కలిగారు ఐవిఎఫ్ చేసుకున్నావు ఒక పిల్లాడు పుట్టాడు ఆ పిల్లాడేమో ఆ నెలల్లో జబ్బు చేసి చచ్చిపోయాడు ఏమిటి నువ్వు అడిగింది ఏమిటి గురుగా గురువుగానే అడిగిన వరం ఏమిటి మరి నీ గురువు గారు నీకు చేసిన మేలు ఏమిటంటే ఇటు చూడు నీకే తెలుస్తుంది నువ్వు ఎదగాలి కదా గురువు యొక్క తపన అట్లా ఉంటుంది గురువు నేను ఉత్తమ జీవుడుగా గురు రెండు మార్గాలు మనకున్నాయి శ్రేయస్సు ప్రేయస్సు అని ప్రపంచం నుంచి పొందే ఫలానికి ప్రేయస్ అని ప్రపంచానికి కావాలి ఏదైతే నీ ఉన్నతి నీ లోపల జరిగే ఉన్నతికి నీ శ్రేయస్సు మార్గం అని నీ గురువు ఎప్పుడు నీ శ్రేయ మార్గానికి ఉపయోగపడతాడు కాబట్టి పరమాత్మ కృష్ణుడు కూడా యోగక్షేమం వాహామ్యహం అంటే జీవుడు చేసే ప్రయాణానికి అజీవి నాది చిన్నతనంలో నేను అందరి పిల్లలు ఇష్టపడ్డట్టుగా ఆంజనేయ స్వామిని ఇష్టపడేవాడిని మాములుగా దండం పెట్టుకోవటం భక్తి కాదు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మా తాతగారు మంచి జ్యోతిష్యులు బాగా అంటే ఎవరికి చెప్పేవారు కాదు చెప్పేది అయ్యేది బాగా చదువుకున్నారు హస్త సాముద్రికం అట్లానే జ్యోతిష్యం అవి చదువుకున్నారు వారు చెప్పినవి నేను చూసి దాని మీద నాకు ఒక ఉత్సుకత వచ్చింది అప్పట్లో జ్యోతులు సూర్యనారాయణమూర్తి గారని హస్త సాముద్రికం పుస్తకం ఉండేదండి ఆ హస్త పుస్తకం ఉంటే దాంట్లో మొట్టమొదటి పేజీలో అట్లానే బీవీ రామన్ గారు రాసిన జ్యోతిషం ఒకటే చదువుతారు ఎవరు ఈ కర్మం చెప్పలేరు ఒక బ్రహ్మ తప్పనిచ్చి ఆయుర్ధాయం కానీ ఏదన్నా కానీ కొంతవరకు అంచనా వేయగలుగుతాం జ్యోతిష్యం దాని పరిధి దానికే ఉందండి దాని పరిధి దానికే ఉంది జ్యోతిష్యం ఒక జ్ఞానం ఎట్లా ఉంటాడంటే కృష్ణ పరమాత్మ అనిరుద్ధుడు ఆయన మనవణ్ణి ఎత్తుకెళ్ళిపోతే బాణాసుడు కూతురు రెండున్నర ఏళ్ళు వెతికిచ్చారు రెండున్నర సంవత్సరాలు వెతికిచ్చారు ప్రశ్నలు అడిగారు జాతకాలు అడిగారు చిలక ప్రశ్నలు అన్నీ అడిగారు ఎవరు కృష్ణ పరమాత్మ జరిగే సాయన సన్నిధిలో అట్లా ఉండాలి జ్ఞానే అంటే ఒక జ్ఞానం ఉన్నారు రాముడు అట్టున్నాడు ఆంజనేయుడు అంటున్నాడు నవ పండితుడు మహానుభావుడు ఆంజనేయుడు కళ్ళు మూసుకుంటే అన్నీ తెలుసు ఆయనకి హనుమా దక్షిణం ఎవరు వెళుతున్నారు ఆంజనేయుడు వెళుతున్నారా నీకు అమ్మ ఉంగరం ఇస్తా అన్నారు అంతే ఉంగరం ఇచ్చారు సీత ఎక్కడుంది కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది దక్షిణ దేశంలో ఒక మార్గాన్ని నేనుకున్నారు ఆకాశంలో దేనికి ఆ మనసుకి ఏది సూచన అవుతుందో ఏది సూట్ అవుతుందో సరిపోతుందో దానికి మార్గం అని పేరు మార్గం అంటే సామూహికంగా నేను వెతుక్కున్నది కాదండి నీకు పంపబడ్డది ప్రకృతిలో అది సాధన అవుతుంది అది మార్గం అయితే ఇప్పుడు కొట్లాడటం నీ మనసులో రిఫ్లెక్ట్ అవుతుంది నాకు నచ్చినట్టుగా వెళ్ళటం కాదు నీకు నచ్చేది ప్రకృతి ఇస్తుంది దాని పేరు సాధన దానికి వరం అని పేరు దానికి ఉపదేశం అని పేరు ఉపాదేశం దగ్గరుండి నీకు చెప్పేది అని ఉపదేశం అంటే ఉన్నది ఖాళీ చేయడానికి ఉపదేశం అని పేరు నీ మనసులో అనుమానం ఉంది అనుమానాన్ని తీసివేయటం పేరు ఉపదేశం కానీ మంత్రం ఇవ్వటం పేరు ఉపదేశం కాదండి అది ఒక రకం కాబట్టి ఆంజనేయ స్వామి వెళ్ళి లంకిణి దగ్గరికి వెళ్ళి లంకిణి ఆ కథ తెలుసు అమ్మ చెబుతుంది ఆ లంకిణి సీత అశోకవనంలో ఉంది మరి నీ చేత రావణాసుడు చంపబడతాడని వరం ఉంది అని చెప్పారు ఆయన ఎప్పుడైతే ఇది విన్నారో ఆ తర్వాత కో లంక నగరం అంతా తిరుగుతారాయన రావణాసుడి దగ్గరికి వెళ్తారు చూస్తారు అక్కడ వ్యవస్థలైన స్త్రీలు వాళ్ళందరినీ చూస్తారు ఏమీ చెల్లించరు అనుమానం వస్తుంది స్వామికి అయ్యో అందరు ఆడవాళ్ళు అంత తాగి అంతా రకరకాలుగా ఉన్నారు అంటే నా దృష్టి సీతకే వెతుకుతుంది కదా దోషం లేదని సీతను మాత్రమే చూశారు సీత కనపడలేదు వారికి ఇంకేం కనపడలేదు వారికి అర్జునుడికి మత్స్యంత్రంలో కేవలం కన్ను మాత్రమే కనపడ్డట్టుగా సరైన శ్రద్ధ ఉంటే అట్టు కనపడుతుంది సీతే కనపడ్డారు సీత లేరు అక్కడ రావణాసుడి భార్యను సీతగా అనుకొని మళ్ళీ అయ్యో ఇది కాదే అనుకొని ఏం దొరకలేదే నాకు అని ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకో వేశానికి చేసుకో ఆ క్షణంలో గుర్తొచ్చింది వారికి లంకని చెప్పింది అశోకవనంలో ఉంది అని ఇంకా వెతకలేదు ఆ స్వామి ఎవరు ఆంజనేయ స్వామి చెప్పింది మర్చిపోవటం ఏమిటి ఆయనకు ముందుగా తెలియకపోవటం ఏమిటి ఒక సామాన్యమైన వ్యక్తి మా గురువుగారు చెబుతారు చాలామంది జ్ఞానిగా కనపడాలని అజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు అని చెప్పంటారు జ్ఞానిగా ఏం ప్రదర్శించగల సామాన్యంగా ఉంటే జ్ఞానం అదే బయటపడుతుంది వాడు జ్ఞాని అతి వినయంగా అతి సామాన్యంగా ఎవరు ఉంటాడో వాడు జ్ఞానేనండి కానీ మనం జ్ఞానంటే గడ్డాలు మీసాలు గోచులు పెట్టుకోవాలి ఏదో ఉంటే అవన్నీ జ్ఞానం కాదు నామాలు ఏమీ లేవు దానికి నామం లేదు హోమం లేదు జ్ఞానానికి అంటే ఆంజనేయస్వామి అప్పుడు అమ్మను చూస్తారు ఇది ఆంజనేయ స్వామి చరిత్రలో కృష్ణుడి చరిత్రలో అన్ని పురాణ కథల్లో కూడా ఉంటుంది ఇట్లా పరమాత్మ ఇవ్వగళ్ళు అని తెలియటానికి నీకు ఈ మొక్కుబళ్ళు ఈ ఆచారాలు ఈ వ్రతాలు అనేక వ్రతాలు చేయటం కాదు వ్రతం అనే మాటకి లక్షణం ఏంటంటే ఇవ్వగలిగింది ఏదైతే ఉందో దీని ద్వారా వస్తుందని ఒక సోర్సు ఏం వస్తుంది అంటే శాశ్వతమైన వస్తువు ఏం రావట్లేదు రావణాసురుడు కానీ హిరణ్యాక్షుడు వీళ్ళు కోరుకున్నారు శాశ్వతంగా మరణాలు సాధ్యం అని చెప్పారు బ్రహ్మ అది శాస్త్రం అది ఇది కూడా గుర్తు పెట్టుకోవటం పేరు భక్తి అంటున్నాను నేను ఒక సామాన్యుడికి అడగొచ్చు నువ్వు నాకు నా సంతానాన్ని నా పిల్లడు కానీ దీనికి అందుకనే బుద్ధ భగవానుడు ఉదాహరణ ఒక తల్లి తన పిల్లాడిని పోగొట్టుకుంది పిల్లాడిని పోగొట్టుకొని బుద్ధుడి దగ్గరికి వెళ్ళి వాడిని బతికించమంటుంది అంటే కష్టం అమ్మా నారాయణ అట్లెట్లా అట్లా కష్టం అయితే కాదు మీరు బతికించగలరు మీరు చాలా గొప్పవారు మీ గురించి విన్నాను నేను మీరు ఏదైనా చేయగలరు అంటారు సరే చేస్తాను నేను ఊళ్ళోకి వెళ్ళి ఎవరింట్లో మరణం లేదో వాళ్ళ ఇంటి నుంచి ఒక గుప్పెడు ఆవాలు తీసుకురమ్మన్నారు సరే ఈ తల్లి వెళ్ళింది ఎవరింట్లో అడిగినా ఎవరో ఒకళ్ళు చచ్చిపోయారు తాతో తండ్రో మామో అల్లుడో కూతురో ఏదో గొడ్డుగా ఏదో చచ్చిపోతునేవాడు చచ్చిపోతుంటే ఆవిడ మరణం అని తెలిసింది కదా నా కొడుకు బతకాలనుకోలేదండి ఇది జ్ఞానం అంటే జ్ఞానం అంటే అసహజాన్ని అడగకూడదని తెలియటం పేరు జ్ఞానం అండి ఏది సహజమో ఏది శాశ్వతమో దాన్ని అడగక్కర్లేదు కదండి అప్పుడు బుద్ధుడి దగ్గరకు ఇంకా రాలేదండి ఆవిడ వెళ్ళిపోయింది అట్టి నుంచి అట్టే వెళ్ళిపోయింది సహజత్వం ఏందో తెలుసుకున్నదాన్ని అంటే అందుకని ప్రపంచం వైపు చూడటం కాబట్టి భక్తితో పాటు వాళ్ళ సమాజంలో పెరగవలసింది ఏమిటి అంటే ఒకసారి ప్రపంచాన్ని చూడటం హిస్టరీ చదువుకోవటం పెద్దల చరిత్ర అది లతా మంగేష్కర్ కావచ్చు జాని జాకీ చైర్ గారు కూడా కావచ్చు లేకపోతే అలెగ్జాండర్ కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు మీ తాత కావచ్చు మీ అమ్మ అంటే నీ జ్ఞానంటే ఒక భగవానేనా మీ తాతగారు కాదా ఏ మీ పక్కన ఉన్న బజ్జీలు అమ్మేవాడు కాదా ధర్మవ్యాధులు వారు ఒక మాంసం కొట్టి అమ్మేవారు ఆయన ఆయన దగ్గర కూడా తెలుసుకోవటానికి జిజ్ఞాసులు వెళ్ళేవారు ఇది మాంసం అమ్మారా అమ్మారు ఏ తల్లిదండ్రులు సేవ చేసుకునేవారు ఆ తర్వాత మరి తన వ్యాపారం తను చేసుకునేవారు అట్లానే ఈ కాలంలో నిసర్గదత్త మహారాజు వారని ఆయన బీడీ షాప్ బాంబేలో బీడీ కుట్టు అమ్ముకొని వాళ్ళ తల్లిదండ్రులు పని వాళ్ళుగా చేస్తూ దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చారు చిన్న చిన్న కుటీరంలో చెప్పేవారు నిసర్గదం అద్భుతమైనటువంటి శుద్ధ అద్వైతాన్ని ఉన్న సత్యాన్ని మాత్రమే ప్రతిపాదించారు మనం ఏ భక్తికి కానీ జ్ఞానానికి అయినా యోగానికి కానీ అడ్డు కాదు అట్లా ఎనభై ఒకటిలో మా తాతగారు చనిపోవటం చనిపోయిన తర్వాత పుస్తకంలో ఏదైనా ఉపాసన చేసేటట్టయితే బాగా చెప్పగలుగుతారని అందులో రాయటం దానికోసమని ఆంజనేయస్వామి విగ్రహం కొనుక్కొని మొదలుపెట్టానండి పూజ నాకు తెలియదు ఎట్లా చేయాలో తెలియదు నాకు మంత్రం రాదు ఏమీ రాదు నీ ఇష్టానేమో అంటే అవేం తెలియదు నాకు అప్పుడు ఆంజనేయ స్వామికి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నానం చేసి ఈ పుదిట్ట పెట్టుకొని ఆంజనేయ స్వామికి నీళ్లు తో ఆంజనేయ ఆంజనేయ అనుకుంటూ పోసుకున్నాను నేను అట్లా సాగింది ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను అది మొదలుపెట్టిన రోజుల్లోనే నాకు అనుభవం ఆ పరమాత్మ ఇచ్చారు నాకు మొదలుపెట్టిన రోజుల్లోనే సరే అనుభవం అని అట్టు పక్కన పెడితే ఆ తర్వాత వారి ద్వారా జ్యోతిష్యం చదువుకోవటం వారి సూచనలు వారి సూచన చేసేవారు అట్లా జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో సద్గురు శివానంద గురుదేవులు వారి దివ్య దర్శనం ఎవరి ద్వారాను విని వారి దగ్గరికి వెళ్ళటం వారిని నేను అడిగింది నాకు స్వామి కనపడాలి నాకు దారి చూపెట్టండి నీ వెనకనే ఉన్నారు నీ అట్లా కనపడరు నీ లోపలికి వెళ్ళి చూస్తే కనపడతారు అని బోధ చేశారు మరి నాకు మీరు బోధ చేస్తారా తప్పకుండా నా ఇంటి నాలుగు తలుపులు తెరిచే ఉంటాయి ఎప్పుడైనా రావచ్చు అలా ఆ తర్వాత నాకు వారు చెప్పినటువంటి పెద్ద పెద్ద మంత్రాలు అవి ఏమీ లేవు జీవనం నువ్వు మనిషిగా ఎదుగు నీ ప్రయాణం అన్నారు కాబట్టి మనిషిగా ఎదగటం అంటే పరమాత్మగా ఎదగటమే పరమాత్మగా ఎదగటానికి మనుష్యత్వాన్ని ఏమి వదిలిపెట్టక్కర్లేదు మన సంసారం మన ఇల్లు వాకిలి వ్యాపారం కర్మ ఏమీ వదిలిపెట్టక్కర్లేదు అన్నీ చేస్తూ కూడా చక్కగా సత్యాన్ని తెలుసుకోవచ్చు ఆ తర్వాత గురువుగారు వారిని నేను మా ఊరు రావమ్మని వారిని ఆహ్వానిస్తే రాన్నానని నాకు కొత్త పరిచయాలు ఎందుకు అన్నారు మా బతివుని ఆట ఆపలేదు వారు రావటం కూడా ఆగలేదు ఈ తొంభై ఆరులో ఈ గురుధామం స్థాపించుకున్నాం ఈ స్థాపించే ముందు గురువుగారి ఆశీస్సుల కోసం నేను గురువుగారిని స్వామి ఇట్లా గురుధామం కడుతున్నాను స్వామి అన్నా నేను గురుధామం అంటే ఏమనుకున్నావు నువ్వు ఆకాశం భూమి కానీ నుము సిమెంటు కాదు అని అన్నాను ఒక చెట్టు కింద నువ్వు చెప్పే నాలుగు మాటలు చెప్పు సరిపోతుంది దానికి ఇంత ఆర్భాటం ఒక్కర్లేదు రమణ అన్నారు కాదు స్వామి ఏదో మీరు వచ్చినప్పుడు సరే అది చేస్తే చేయండి మీ విగ్రహం పెట్టుకొని మీ గురించి నేను ప్రచారం చేస్తాను అని అన్నాను అంటే వారు అన్నారు నా గురించి కాదు దేశభక్తి ప్రతారింది ధర్మం గురించి ప్రచారం చేయి నా మహత్తుల గురించి చెప్పక్కర్లేదు అవసరం కూడా లేదు అది దేశం గురించి దేశభక్తి గురించి ధర్మం గురించి చెప్పు అని చెప్పి చెప్పారు తర్వాత మాటల్లో ఏమిటి ఎట్లా ఉండాలి జీవనం కళ్ళు మూస్తే దైవాన్ని స్మరించు కళ్ళు తెరిస్తే సమాజాన్ని సేవించు ఇది వారి శ్లోగనండి దీనికి దేశభక్తి అని పేరు కళ్ళు మూస్తే దైవాన్ని స్మరించు స్మరించు కళ్ళు తెరిస్తే దేశాన్ని సేవించు కళ్ళు మూస్తే దైవాన్ని స్మరించు అంటే దైవం ఏమిటో అర్థం చేసుకోమని అర్థం కళ్ళు తెరిస్తే సమాజాన్ని సేవించు అంటే దైవం సమాజానికి భిన్నంగా లేరు దైవం సమాజం ఒకటే అని తెలియటం బాగుంది మరి ఎన్నో రకాల మనసులు ప్రవర్తనలు గుణాలు రూపాలు అది సృష్టికి అతి సహజ లక్షణం అది చాలా సామాన్యమైన లక్షణం అది కాబట్టి అందులో మనం విభేదించాల్సిన అవసరం లేనే లేదు రకరకాల గుణాలు రకరకాల కొట్లాట్లు రాముడు కాలంలో కూడా చార్వాకుడు దేవుడు ఎక్కడున్నాడు ధర్మం ఎక్కడుంది అదేమిటి రాజ్యం చేరుకో తమ్ముడు లేరు ఇది లేదు అవసరం తండ్రిని తీ ఇట్లాంటి మాటలు చెప్పారు ఆయన చారువాకుడు రాముల వారికి కాదట్లే కాదు నేను ధర్మంలో అంటే ఇప్పుడు చార్వాక మతం అదంతా ఉంది ఇంత వైవిధ్యంతో ఇవాళ రకరకాల మతాలు రకరకాల మార్గాలు రకరకాల కొట్లాట్లు వైషమ్యం ద్వేషం ఇవన్నీ కూడా కూడా ఒక స్థాయి ఒకవైపు నుంచి పరిణితి చెందిన మనస్సు నుంచి చూస్తే సహజమే అయితే అట్లా ఉలిపెడదామా అంటే నువ్వు చేయి ప్రయత్నం కానీ బాధపడకు ఆరాటపడకు ఏదో చేసేస్తాను నీ బాధపడటానికి ఈ అండర్స్టాండింగ్ కానీ నువ్వు చేయొద్దని కాదు ధర్మ ప్రచారం చేయొద్దని కాదు తప్పకుండా అందుకనే మా గురువుగారు మా ఊళ్ళో కొన్ని సేవా కార్యక్రమాలు జరుగుతుంటే నువ్వు చెయ్యి వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా గుర్తు పెట్టుకుంటారా గుర్తు పెట్టుకోరా ఇవంతా నీకు అనవసరం నువ్వేం నీ మనసుకు ఏంటి వచ్చిందో ఒకటి ఇక్కడ నాకు మంచి మాట గుర్తొస్తుందండి అబ్రహాం లింకన్ గారు చిన్నతనంలో స్కూల్కి వెళుతున్నారు స్కూల్కి వెళ్తుంటే అక్కడ ఒక బురదమడుగులో ఒక బర్రెదోడ ఏదో పడి ఉంది అక్కడ పడి ఉంటే అందరూ చూస్తున్నారు ఈయన గబుక్కుని ఎగురు దూకారు ఆ బు దూడని బయటికి పెట్టారు స్కూల్కి వెళ్ళారు బట్టలన్నీ మాస్ ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లింకన్ గారిని నువ్వు ఎంత గొప్ప పని చేసావు ఎవరు మేము చేయలేకపోయాం నా పని చేసాం ఈ పని ఎంత పోగొట్టేస్తున్నారు బాగా సరే స్కూల్లో కూడా పోగొడితే ఆయన అన్నారట ఈ నాకే అదంతా తెలియదండి అది నీ ఆ గుట్టలో ఉంటే బాధ అనిపించింది నేను దూడం తీయలేదు నా బాధను తీసుకున్నానని చెప్పారట నా బాధ పోవాలంటే దూడం తీయాలి తీసింది మీకు దూడ కనపడుతుంది కానీ పోయింది కూడా నా బాధ అది కూడా చూడాలి కదా కాబట్టి నా బాధను పోగొట్టిన ఈ క్రియకి ఏం పెద్ద విలేదు ఈ క్రియ చాలా ఎవరు ఏ పని చేసినా ఒకవేళ నీకు తృప్తినిచ్చేటట్టయితే అది చాలు నీకు నీ పనుల వచ్చేసింది వాళ్ళ వైపు నుంచి థ్యాంక్స్ లేకపోతే అవి కానే కాదు ఇది సంస్కృతి ఇది సంప్రదాయం లింకన్ గారి ఉంది అట్లనే గంగా తిలక్ గారి ఉంది అనేక కాలాల్లో అనేక వ్యక్తుల ద్వారా ఆ సత్యం మనకి కనపడుతుంది నేను అన్నా నేను ఒక్కొక్క వ్యక్తులు ఒక టాలెంట్ ఉంటుందండి పాట మెమిక్రీ ఇంకా ఏదన్నా స్కిల్ అంటాను దాన్ని వాళ్ళు ఏమంటారంటే స్కిల్ ఎక్కడిదంటే గాడ్స్ గిఫ్ట్ అంటారు నేనేమంటానంటే గిఫ్టే గాడ్ అంటాను భగవంతుడు ఆ విధంగా వ్యక్తం అయ్యాడు భగవంతుడు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క కళగా తాను అనేకంగా వ్యక్తం అయ్యాడు అనేకం తాను ఇది ఎవరు చెప్పలేరు వాళ్ళు ఎన్నో లక్షల జీవరాశులు లక్షల వ్యవహారాలు ఇంతగా ఉంది ఇందాక మనం అనుకున్నట్టుగా అట్లా గురువుగారితో పరిచయం అయిన తర్వాత నా సాధన ముందే చెప్పారు మొట్టమొదటి రోజు ఏం చెప్పారు నీ వెనకనే ఉన్నారు నిన్ను నువ్వు తెలుసుకుంటే ఆ లోపల వస్తూ అర్థమవుతుంది ఇది వారి బాధ ఆ తర్వాత వారితో కలిసి ప్రయాణం చక్కగా వారు రావడం ఎప్పుడు తీవ్రమైన బోధలు చేసేవారు కాదు లేకపోతే ఇట్లా ఉండ అట్లా ఉండని రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఒక పర్యాయం గురువు గారిని నేను మీతో ఎట్లా ఉండాలంటే మీ ఎట్లా ఉంటా అట్లా ఉండాలన్నారు అది ఆయన వారి ప్రేమతత్వం అది అట్లనే ఉన్నారు చివరి వరకు వారి బోధ ఇది ఎనభై ఎనిమిదిలో వారి పరిచయం అయిన తర్వాత చిన్నగా అట్లా సాగుతూ భగవాన్ పరిచయం అయింది నాకు రమణ మహర్షులు వారిది పరిచయం అంటే వారి భాషణలు పుస్తకం దొరికింది వారి బర్త్డే చేశాం ఎందుకు తొంభైలో నేను ఉద్యోగ ప్రయత్నం కోసం హైదరాబాదులో ఉన్నప్పుడు భగవాన్ బర్త్డే చేయాలనిపించింది చేసాం ఆ తర్వాత వారి పుస్తకం రావటం చదువుకోవటం రమణ భగవాన్ చదువుతుండగా నా గురువుగారు బాగా అర్థమయ్యారు ఆ తర్వాత భగవాన్ది చదువుతూ ఉండగా నా సాధన మెరుగుపడది బాగా ఆ తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గారంటే ఇష్టం నాకు జిడ్డు కృష్ణమూర్తి గారిని చదివాను భగవాన్ ఇంకా బాగా అర్థమయ్యారు గురువుగారు ఇంకా బాగా అర్థమయ్యారు అసలు సాధన ఏమిటి దాని లక్షణం ఏమిటి దాని అనుభూతి ఏమిటి కూడా వచ్చినాయి కానీ ముగ్గురు బోధ ఒకటే వేరువేరుగా ఉన్న ఒకటే విషయం చెప్పారు ఈ విధంగా ఎనిమిదేళ్ళు కార్యక్రమం అయిన తర్వాత తొంభై ఆరు డిసెంబర్లో ఆ లోపల ఉన్నటువంటి వస్తువు నాకు వారి దైతో అనుభవంలోకి వచ్చింది ఏదైతే ఈ సృష్టినంత నడుపుతుందో ఈ చైతన్యం ఈ దేహాన్ని ఈ అనంత సృష్టిని ఆధారమై నడుపుతుందో ఆధారభూతం ఏదైతే ఉందో ఆ వస్తువు అనుభవంలోకి వచ్చింది అది ఎనిమిదేళ్ల కాలం చిత్రం ఏంటంటే ఎనభై ఒకటి నుంచి తొంభై ఆరు దాకా ఏడుస్తూ గడిపాను నేను దీనికోసం పరమాత్మ కోసం ఏడ్చేవాడిని ఆర్తితో గడిచిపోయింది అందరూ అట్టనే ఉంటారు సాధకులు అందరూ కూడా ఆర్తి ఉంటూ ఇందాక నేను చెబుతున్నది ఏమిటి అంటే ఎనభై ఒకటిలో ఏదైతే నాకు అనుభవం అయిందో ఆరంభంలో తొంభై ఆరులో అది అనుభవం అయింది ఈ అనుభవాన్ని గుర్తుపట్టడానికి పాతికేళ్ళు ఏడవాల్సి వచ్చింది కొత్త వస్తువేం కాదు కొత్తగా వచ్చింది కాదు పొందింది కూడా కాదు పోయింది నా గుణాలు ఏవైతే ఉన్నాయో గురు సాంగత్యం చేత బోధ చేత గుణాలు పోయినాయి అవగాహన పెరిగింది చక్కటి అవగాహన విక వివేకాన్ని కల్పించారు నా గురువు నాకు ఏమిటి మరి గురువుగారితో ఇంకా మీకు అర్ధనంగా జరిగింది అంటే ఒక నా తొంభై నాలుగులో గురువుగారు మా ఇంటికి వచ్చే రోజుల్లో గెస్ట్ హౌస్లో ఉన్నారు రిక్విన్ ఫ్లోర్స్లో ఆ రాత్రి గురువుగారికి భోజనం పెడితే గురువుగారు ప్రసాదంగా ఒక ముద్ద పెట్టారు నా ఓ ముద్ద పెట్టి రమణ నువ్వెవరో నీకు తెలియాలి నీ గురువు ఎవరో నీకు తెలియాలి అట్లానే నీకు పెళ్ళి అవ్వాలి ఒక కొడుకు పుట్టాలి ఇది నా డిజైను అన్నారు నీవెవరో నీకు తెలియజేస్తాను నీ గురువు ఎవరో కూడా నీకు తెలియజేస్తాను ఇది ఇచ్చిన మాట తొంభై నాలుగులో మా ఇంటికి ఎక్కడికి వచ్చినప్పుడు తొంభై ఆరు తర్వాత ఉన్న వస్తువు అర్థమైన తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంకి ఏమైంది అంటే వారు చెప్పిన బోధన పరిపూర్ణం చేశారు మరొక ఎనిమిదేళ్లకి ఓకే ముందు ఉన్న వస్తువుని చూపెట్టడం ఉన్న వస్తువుకు భేదం కూడా పోగొట్టాలి కదా ద్వైత త్రిపుటి అని అంటారు కర్త కర్మ క్రియ ద్రష్ట దృక్కు దృశ్యం ఇట్లా మూడు ఉన్నాయి త్రిపుటి ఉంటుంది ఇది గురువు జ్ఞాని చేయాలి ఒకరోజు ఆ అనుభవం అయిన తర్వాత గురువుగారికి నేను ఫోన్ చేసి ఇక్కడ మాట్లాడుతున్నది అక్కడ వింటున్నది ఒకటే వస్తువు అన్నాను నేను ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం నేను అనుకున్నాను గురువు నా నువ్వెవరో నీకు తెలియనంటే నా పూర్వజన్మలో నేను ఎవరో అవి అనుకున్నాను నేను అది కాదు చెప్పింది నీ గురువుకి నీకు తేడా లేదు నీ గురువుకి నువ్వు పూజించే ఆంజనేయుడికి తేడా లేదు ముగ్గురు లేరు ఉన్నది ఒకటే వస్తువు కానీ నువ్వు కూడా లేవు అది కూడా తెలుసుకో ఇది గురువుగారి బాధండి బడి కట్టుకోమని లేదు కట్టుకుంటే వద్దని లేదు పూజ చేస్తే చేసుకోమని లేదు వద్దని చెప్పలేదు అడిగితే చెప్పేవారు ఆదరంగా అయితే మరి గురువుగారి గొప్పతనం ఏమిటి అంటే రెండు ఉన్నాయండి ఈ లోపల జీవుడు మనసులో వచ్చే పరిణామం శాంతి రూపంలో వ్యక్తమవుతుంది కానీ ఎదుగుదలకు అది సంకేతమే కానీ ఎంత ఇదిగాడో తెలియదు వాడికి ఒక గురువుగారి చుట్టూ మంది చెడ్డవాళ్ళు ఉంటారు చాలా చెడ్డవాళ్ళు ఉంటారండి రకరకాలుగా మనకు బాధ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు ఓకే మనం ఏం చేస్తాం వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు చెల్లిపోయారు అనుకుంటాం కాలిపోయిన తాడు కూడా పావులాగానే ఉంటుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముండదు మనకి మనం చుట్టూ కనపడుతున్న చెడ్డవాళ్ళు అంతా కూడా కాలిపోయి ఉన్నారు నిజంగా ఏం లేదు అక్కడ చివరికి గుట్టిగా వదిలిపెట్టినప్పుడు అంతా పోయేది ఊతే పోయేది అది ఆ గుణాలన్నీ కూడా నీకు కనపడుతున్నాయి నీకు వికారంగా ఉంది గురువు చేసే పని కాల్చి పారేస్తారు గుణాలని అది వారి సాంగత్యమంత గొప్ప లక్షణం అది ఏ గురువు చుట్టూ ఎందుకు చెడ్డవాళ్ళు ఉన్నారు అంటే వారి పని ఆ పని చేస్తూనే ఉన్నారు నీ గుణాలని ఉండొచ్చు వాడు కోపంగా ఉండొచ్చు తీవ్రంగా ఉండొచ్చు అసూయంగా ఉండొచ్చు ద్వేషంగా ఉండొచ్చు ఇవి వరి గుణాన్ని చూడరు గుణానికి ఆధారమైనటువంటి ఆ పరమాత్మ వస్తుంది చూస్తారు కాబట్టి గుణ నాశనం అయిపోతుంది వేయించిన విత్తులాగా తయారవుతాడు మళ్ళీ జన్మ ఉండదు వాడికి ఎవరు చెప్పారు వాడు పుట్టాడని చెప్పాడు ఈ మధ్యనే ఫేమిలీలో ఒక ఆయన చనిపోయారు భక్తుడు గురుగారు భక్తుడు గురుగారు వెళ్ళిపోయి కూడా చాలా కాలం అయింది అప్పటికి ఏళ్ళు అయింది గురువుగారు కనపడి నువ్వు రెడీగా ఉన్నావా తీసుకెళ్తా అన్నట్టు అంటే రెడీగానే ఉన్నా అన్నట్టు సరే చెప్పుకో మీ వాళ్ళకి చెప్పి మధ్యాహ్నం మూడింటికి తీసుకువెళ్తా అన్నారు సరే చెప్పారు పిల్లలకి అందరికీ భార్యకి తీసుకెళ్తా అన్నారు గురువుగారు వచ్చారు మూడింటికి మూడింటికి శరీరం మొదలుపెట్టారు అది గురువు చేసేటువంటి యోగక్షేమ వహామేహం శ్రేయస్సు ఏదైతే ఉందో జీవుడికి గురువు యొక్క ఉపయోగం దేహంలో ఉండగా కంటే దేహపతనం తర్వాత చాలా ఉపయోగం ఉంటుందండి దేహపతనం తర్వాత అంటే మళ్ళా పడి పతనం జన్మించి పతనం కాకుండా ఉండటం అని అర్థం అదే అనేక అనేకానేక మహత్తులు వారికి అధిష్టం లేదు దేశభక్తి సామాన్యంగా ఉండేవారు చాలా సామాన్యంగా చాలా వినయంగా ఎన్నో సిద్ధులు అనేక సిద్ధులు వారి విషయమై ఉన్నాయి ఎంతో చేయగలరు ఎన్నో కానీ ఎప్పుడు ప్రదర్శించలేదు ఓ చిన్న ఉదాహరణ చెబుతాను నేను చెప్పండి ఒకసారి గురువుగారు నాతో ఏమన్నారంటే నీకు శ్రీచక్రం ఇస్తాను అన్నారు అంటే నేను చేస్తాననే కాదు సరే స్వామి దయ అన్నాను నేను కొద్ది కాలం తర్వాత నేను వారిని కలవటం జరిగింది వారి దగ్గర ఉన్నప్పుడు భీమిలిలో స్వామి నాకు మీరు శ్రీచక్రాన్ని ఇస్తా అన్నారు ఇస్తారా స్వామి అన్న నా కోరిక ఏంటంటే సృష్టించి ఇవ్వాలని ఆ వస్తువు సృష్టించి నాకు ఇవ్వాలని నా కోరిక గురువు గారితో అన్నాను సృష్టించి ఇవ్వాలని అట్లానే అన్నారు లోపల గదిలోకి తీసుకువెళ్ళారు తెరిచి కింద కూర్చున్నారు బాసిబట్లు వేసుకొని తలుపు తీశారు వెతుకుతున్నారు ఏంటి స్వామి అన్నారు శ్రీచక్రం కోసం వెతుకుతున్నాను అంటే సృష్టించండి అన్న అదే ప్రయత్నం చేస్తున్నాను సరే ఒకటి తీసి ఇచ్చారు అని అప్పుడు చెప్పారు గురుగారు నేను ఉందని వెతుకుతాను వెతికితే ఉంటుంది కాదు ఉంటుంది అక్కడ అది మహత్యం అని అన్నారు బాగుంది ఇది ఎట్లా సిద్ధిస్తుందో తెలుసా రమణ అన్నారు మళ్ళీ సామా పన్నెండేళ్ళు అబద్ధం చెప్పకుండా ఉంటే నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది అన్నారు అది సిద్ధి అన్నారు అబద్ధం మాత్రం ఆడకు చాలు సత్యప్రతి సిద్ధి వశం అవుతుంది అన్నారు ఏమాత్రమే కాదు అది ఓకే కాబట్టి ఎంత సామాన్యంగా అంటే చేయగలరు వారు చేశారు కూడా ఎంత గొప్పవారంటే అణు రూపాన్ని మార్చగల శక్తి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను నేను గురువుగారు ఒకసారి సముద్ర స్నానానికి వెళ్ళి స్నానం చేయవాళ్ళు నాన్నగారు కూడా ఉన్నారు స్నానాలు చేస్తున్నారు తాతగారికి విభూతి అవసరమైంది అయితే మా వాళ్ళే ఎవరో వెళ్ళి తాతగారు వీపూది అడుగుతున్నారు మీ దగ్గర ఉందేమో తెమ్మన్నా అన్నారు గురువుగారు ఇప్పుడు అర్ఘ్యప్రదానం చేస్తున్నారు జలమితి భస్మ అని వదిలే అట్ట పైన నీళ్లే ఉన్నాయి కింద వీపూది పడింది చెప్పారు గురువుగారు నాకేం లేదు నాన్న అణువులు మార్చటమే అన్నారు అణువు మారితే అణువులు అవే వాటి రూపాన్ని మార్చడం అంటే అణు సమయం వాటి రేషియో తగ్గిస్తే రూపం బదులు ఇంకో హెల్మెంట్ వచ్చేస్తుంది అందుకే మనకి సైన్స్ కూడా ఒక వజ్రం బొగ్గులో ఉన్నది బొగ్గే అంటాం కదా బొగ్గుని వజ్రాన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులుగా మార్చుకుంటూ పోతే చివరిలో బొగ్గుని ఏదేవో వజ్రం ఏదో కనుక్కోలే ఈ వీటి వేషాలు మార్చగల శక్తి వస్తే యోగి చేయగలరా మీకు ఎదుటి ప్రపంచం మారిపోతుందండి గురువుగారు అటువంటి దివ్య శక్తి సంపన్నులు నా విషయంలో మరి కానీ చివరి వరకు అంతే మేము గురువుగారి ప్రతిష్ట ఒకసారి కల్లూరులో శివ ప్రతిష్ఠ జరుగుతుంటే గురువుగారి చేతికి వజ్రపు ఉంగరం ఉండేది ఆ ప్రతిష్ట అంటే ఎవరు అక్కడ పక్క వాళ్ళు ఆత్మీయులు గురువుగారు ఉంగరం జారుతుందేమో జాగ్రత్త జాగ్రత్త అన్నారు తీసి అందులో పడేశారు సింపుల్గా సింపుల్ అంతే ఎట్లా అందరికీ కూడా ఒకసారి ఎన్టీ రామారావు గారు చనిపోయారు కదా అప్పుడు చనిపోయినప్పుడు మరి వారికి ఉన్న సంబంధం ఏమిటో అది నా లాంటి సామాన్యులకు అర్థం కాదు వారి ఫ్యూనరల్స్ చూడాలి నేను అని అన్నట్టు అంటే ఎందుకు ఏమో అక్కడ ట్యాంక్ బండి మీద నుంచి చూడవచ్చు అని ఎవరంటే సరే వెళ్దాం అక్కడికి వెళ్ళలేకపోయినా ఎవరో భక్తులు మీరు కళ్ళు మూసుకుంటే కనపడుతుంది కదా దాకా ఎందుకు వెళ్ళాను కళ్ళు తెరిచేది కళ్ళు మూసుకొని చూడక్కర్లేదు కదా అన్నట్టు ఇవి మామూలు వాళ్ళు చేస్తారు కళ్ళు మూసుకోవటం ఏదో తెలిసినట్టుగా అవంతే అవసరం ఉండదు అట్లా అంత సామాన్యంగా నాతో చెప్పారు సామాన్యుడు కంటే సామాన్యంగా ఓ రోడ్డు పక్కన నడిచేవాడు జిట్టు కృష్ణమూర్తి గారు అనేవాడు ఏమి నువ్వు సామాన్యంగా ఉండలేవా ఏమిటి నీకు వచ్చే నష్టం ఏమిటి అనామకుడుగా ఉంటే నువ్వు పొందే నష్టం ఏమిటి అనేవారు ఆయన మరి జిట్టు కృష్ణమూర్తి గారి దగ్గర కూడా ఎన్నో అనుభవాలు జరిగినాయి వారి గురించి ఎవరికి తెలియదు నువ్వనే కృష్ణుని చూశాను నువ్వని రాముని శివుని కూడా చూశానున్నారు ఆయన నాస్తి కూడా ప్రచారం జరిగింది జిడ్డు కృష్ణమూర్తి గారు ఒకసారి హాస్పిటల్లో ఉంటే ఆ పక్క రూములో పోలియో వచ్చిన ఒక పేషెంట్ ఆపరేషన్ కోసం తీసుకెళ్తున్నా వారి రూమ్ ముందుకు రాగానే లేచి నిలబడి అవతలికి వెళ్ళిపోయింది ఇట్లాంటివి అనేకం జరిగినాయి గుండె జబ్బులు అయినాయి కళ్ళు వచ్చినాయి ఎన్నో జరిగినాయి ఇన్సిడెంట్స్ కానీ ఎంత సామాన్యంగా ఉన్నారు జ్ఞానికి వారి భూషణం నిరాడం నిలయమే నిరాడంపరత కాబట్టి గురువు గారి గురించి చెప్పాలి అంటే అండి వారి సన్నిధిలోకి వెళ్ళి ఒక సామాన్యుడు నాకు కావాలంటే నీ పేరేంటో నువ్వు పేరు తలుచుకో నీకు ఫోటోగ్రఫీ ఇష్టం అంటే ఫోటోలు తీసుకో ప్రకృతి చూడు లేకపోతే నీ అద్దంలో నీ మోహం చూసుకో లేకపోతే హాయిగా ఉండు సంసారం చేసుకో అల్లరి చేయని పిల్లలు ఇది బోధ ఆడుతూ పాడుతూ ఎవరు ఎందులో ఉన్నారో ఏం చెప్పాల నువ్వు ముందు ఇగో ఆ నామం వదిలిపెట్టి ఈ నామం తీసుకో ఇది మంచిది దానికంటే అట్లాంటివి ఏం చెప్పలేదు ఒకవేళ నువ్వు నీకు మనకి చెడు మార్గంగా అనిపించే మార్గంలో వాడున్నా కూడా ఒకవేళ పరమాత్మే అంతటా నిండుంటే అది అసంపూర్ణమే అవుతుంది కదండి అక్కడ లేకపోతే అట్లా సంపూర్ణాన్ని గుర్తించిన వాడు జ్ఞాని వాడికి ఈ భేదం అందుకని దానికి పాత్లెస్ లెస్ అని అంటారు గురువుగారు పాత్లెస్ కోల్ ఆ గమ్యానికి ఒక దారి లేదు అయినా చేరచ్చు మీరు ఎందులో ఇంచైనా చేరచ్చు మీరు కళలు పాట పాడతారు లేకపోతే నాట్యం చేస్తారు బొమ్మలే వేస్తారు ఏ వ్యాపారం చేస్తారు మీకు ఇష్టం వచ్చింది చేయండి గురుగారు ఏం చెబుతారంటే నాలుగు వర్ణాలను కొట్టుకుంటున్నాం కదా మనం బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రాన్ని వీడు గొప్పవాళ్ళు బ్రాహ్మలు శూద్రులు నీచమైన వాళ్ళు గురుగారు ఏం చెప్పారంటే ఈ ప్రపంచాన్ని చూస్తూ ఒక ప్రశ్న పుట్టింది ప్రశ్న పుట్టినప్పుడు ఏమిటి ఈ వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది మరణం ఏమిటి జననం ఏమిటి అని ప్రశ్న పుట్టినప్పుడు ఆ మహాశక్తిని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆ మహాశక్తి అంతటా ఉంది కాబట్టి అందులో ఏంచే సమాధానం వస్తుంది ఆ ప్రశ్న పుట్టినప్పుడు దానికోసం పడే తపన పేరు బ్రాహ్మడు దానికోసం సేకరించే సమాచారం పేరు వైశ్యుడు దానికి తగ్గట్టుగా జీవన క్రమాన్ని నడుపుకునేవాడు కాపాడుకుంటూ క్షత్రియుడు దానికోసం ఏదో ఒక పని చేయాలి కదా ఆ పని చేస్తున్నవాడు శుద్ధుడు ఇది అసలైన సాధన ఇది సాధన నాలుగు వర్ణాలు ప్రతి వ్యక్తిలో ఉన్నాయి ప్రతి వాడు ఇట్టనే ఇంతకంటే భిన్నమైన మతం ఏంటండి ఇది మతం ఏమిటి అసలు ఏది ఎక్కువ ఏది తక్కువ ఒకటి అట అసలు రెండు లేవు అన్నది ఏమిటి అంటే అర్థం ఏంటంటే ఉన్నది ఒక దేహం ఇంకొక మనసు ఇంకేమున్నాయి రెండు దేహం మనసు వీరా అంటే ఘనీభవించిన నీరికి నీటిలో ఉన్న ఐసుకు తేడా ఏమిటంటే ఒకటి ద్రవం ఒకటి ఘనం ఘనం కూడా కరిగిపోతే ద్రవమే ఈ దేహం కూడా ఏమిటంటే కరిగిపోతే మనసే కాబట్టి ఈ రెండేగా ఈ సృష్టిలో ఉన్నది ఒకటి మనసు ఉంది రెండు దేహం ఉంది చెట్టుది దేహమే పక్షిది దేహమే మనిషిది దేహమే దేహమే ఉంది దేహం ఉంటే కనుపడవుతున్న ప్రతి వస్తువు కూడా దేహమే గురువు అలా మిమ్మల్ని తీసుకెళ్తూ ముందుకు నడిపించారు ఇంకో అద్భుతమైన విషయం చెబుతాను గురువు హృదయం ఓ రోజు కారులో వస్తుంటే కృష్ణమూర్తి గారి చెప్పింది అప్పుడు కృష్ణమూర్తి గారిని చదువుతున్నానండి అది చెప్పారు ఒకసారి సంఘర్షణలో ఉన్నా నేను విగ్రహారాధన చేయాలా మరి లోపలే ఉందిగా వస్తూ రమణ చేస్తే చెయ్యి చెయ్యిపోతే చేయపో నువ్వు చేసినా ఫలం రాదు చేయకపోయినా ఫలం రాదు సంఘర్షణ వదిలిపెట్టావు ఇప్పుడే ఫలం వస్తుంది అని చెప్పాడు వాడు చాలా హాయిగా ఉన్నాడు తాగనివాడు కూడా హాయిగా ఉన్నాడు తాగాల వద్దనుకున్నవాడే బాధపడుతా వారు చెప్పిన తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టే ప్రయత్నం నేషనలిస్టప్ ప్రేక్షకులు చేస్తారన్న విజ్ఞప్తితో ఈ చర్చను ముగిస్తున్నాను చూస్తే నుండి నేషనలిస్టప్ మనసా వాచా కర్మణ దేశ కోసం